నీ పుట్టినరోజు నాడు దేవుని ఎవరు కోరుకున్నావు? ప్రతి పుట్టినరోజు ఇలాగే జరగాలని, నాకు బాగా చదువు రావాలని కోరుకున్నాను. వెరీ గుడ్. అరే నచ్చే పైనా. వెరీ గుడ్. ఇందుకదరా ఏసీటీఓ రామ్మూర్తి గారు నీకు మనం మెమో ఇచ్చింది. ఈ మోము కోసం నేను ఎన్ని మెమోలైనా తీసుకుంటాను. ఈసారి ఆఫీసర్ గారికి తెలిస్తే ఇంటి ముఖం పట్టిస్తారు. వాడి ఫేసు ఈ ఉద్యోగం కాకపోతే దీని ఫేవరెట్ ఉద్యోగం ఇంకోటి సంపాదించుతాం. సౌకర్య గారు మీరా? రండి బాబు రండి. కూర్చోండి కూర్చోండి. మంగళ జిల్లా వచ్చి నరసింహ. బాబు నా అకౌంట్ లో ఏమేంటో తెలుసుకుందామని వచ్చాను. దానికోసం వచ్చారా మీరు? ఇంకా ఆఫీసర్ గారు సంతకాలు కాలేదు, అది పూర్తయిన తర్వాత వస్తుంది. ఆఫీసర్ గారు చెయ్యలేదు. చూడండి బాబు, నాన్నగారి కాలం నుంచి బాగా పరిచయం ఉన్న మనిషిని, మన కుటుంబంలో అందరికి తెలుసున్నామండి. ఏదో నాకు గొడవ కొంచెం త్వరగా చూసి చెప్తే తనకు పచ్చి నోటు ఇచ్చుకుంటాను. పచ్చి నోటు అవుతున్నాడు. ఏం కుదరదు అదే బాబు. అంత పాపం చేసుకోండి బాబు. రెండు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గరికి నీ కేసు వెళ్తే 5000 నేను నెత్తిని రుద్దుతా తెలుసా? 5000 బాబు నెత్తల్ని నా మాట తీసేద్దు. 3 వేసుకోండి. 3 కాదు 2000 కూడా తెలిసి ఇచ్చే. ఏమిటి మిస్టర్? అది ఎలా కుర్రవాడివి అభివృద్ధిలోకి రావాల్సిన వాడు. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు. ఈ పని చూసుకో. చూడండి, మీ అకౌంట్స్ ఇంకా పూర్తి కాలేదు, కాగానే మేమే మీకు నోటీస్ పంపిస్తాం. చట్ట ఇలాంటి పనులు ఎప్పుడు మా ఆఫీస్ అలవాటు చేయకండి. చట్ట వెళ్ళండి. దయచేసి చట్ట సుదర్శన్ మిల్ నుంచి బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారా? ఏంట్రాది, ఆడపిల్లని కాపాడానికి బయలుదేరి తీసిన తెగ చదువుతున్నాం. ఏదో నాయాల మళ్ళీ ఆఫీసులో వచ్చాయంటే మన పని అయినట్టే. భయం లేదయ్యా, చిటికలో లాగించేస్తా. లాగిన్ 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 లాగిన్. పర్మిట్ ఏది? నువ్వు ఈ సరుకు తీసుకెళ్ళడానికి వెళ్ళలేదు. గోపాల్, ఎస్ సార్. నువ్వు ఈ సరుకు అంతా దింపించి గోడౌన్ లో వేసి సీల్ చేయించు. నువ్వే పలపలే. అయ్యా నమస్కారం. 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 ఈ సరుకు అంతా మీదేనా? సితం అందరండి. గవర్నమెంట్ పర్మిట్ కూడా ఇచ్చిందండి. పర్మిట్ ఇచ్చింది చూశాను. పర్మిట్ ఇచ్చింది 100 బస్తాలకే. ఈ సరుకు అంతా ఎక్కడిది? అయ్యా అది అది అసలు విషయం. ఏమిటో అసలు విషయం? తమను బయట నిలబడిపోయారు. లోపల దయచే. పదండి. దయచే 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 దయచే. అదే అదేం లేదండి, తవుడండి. అబ్బే చిట్టండి, 4 బస్తాలు. అబ్బే అది 6 బస్తాలు, 4 దయచే బాబు దయచే.
అవన్నీ తర్వాత చూసుకున్నాం, ముందు మీ స్టాక్ బుక్స్ పెట్టండి. పట్టుకొస్తానండి పట్టుకొస్తాను. అయ్యా మీది ఊరి కొత్త కదా సార్, నా గురించి వినుండర్లేండి. సెంట్రల్లో ఒక ఆయన స్వయాన నా మేనల్లుడే, ఇంకొక ఆయన నా అన్నగారు ఎత్తగారు. బాగుందండి. అయితే మీకు ఎంత పలుకు పడిందో చెప్పి నన్ను బెదిరిస్తారా? అమ్మమ్మమ్మమ్మ ఎంత మాట ఎంత మాట, మీకు ఏ అవసరం వచ్చినా నేను ముందు పుస్తకాలు. పెద్దలు మీరు మరీ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే మాలాంటి వాళ్ళం ఎలా బతకాలని చెప్పండి. అయ్యా మీకు తెలుసో తెలియదో, మీకన్నా ముందు నా ఆఫీసర్ గారికి మొన్న వెళ్ళిపోయేటప్పుడు విశాఖపట్నం ఒక పత్తిని కట్టించాను. వారి చిన్నమ్మాయికి హైదరాబాద్ లో పెళ్లి దగ్గరుండి జరిపించాను, ఇకపోతే ఢిల్లీలో వారి పెద్దమ్మాయికి. ఏమిటండి ఇది, లంచంతో నా నోరు ముయించాలని చూస్తున్నారా? అమ్మమ్మమ్మ ఎంత మాట ఎంత మాట, దానికి లంచం అనే ఆ పాడు పేరు పెట్టకండి. లక్ష్మీదేవి శ్రీరామచంద్రు లాంటి తమరికి ఏదో నా వృత ఆపక్షం. ఎక్కడి నుంచి తీసేయండి? తమరు మెత్తాలి నేను బ్రతకాలి. కాదంటే మీ నక్కడే సార్ వేరే పుస్తకాలు కూడా. లోపల గార్డెన్ జన్మర్ లేదు, అందులో పెట్టి జాగ్రత్త వచ్చారు. జాగ్రత్త కానీ కాలం వేసారా? వేసుకుంటాయి రవి. చదువుతున్నావా? చదువుతున్నావమ్మా. బాగా చదువురా. అలాగే కూర్చో. పనే లేదే. ఏమిటండి ఇంత చిన్నగా ఉనుకుడుతున్నావు? మళ్ళీ ఏదైనా ఉరుకోండి. ఏమిటా చిలిపి మాటలు? చిలిపి మాటలు కదో, మధు పెదవాడైపోయాడు కదా, మరి ఉయ్యాల్లో ఒక పసిపాపాయి కావద్దు? కావాలి. అయితే మీరు ఉయ్యాల్లో పడుకోండి, నేను జోల పడతా. ఇంకా నయ్యం ఉంగ పెడతానన్నావు కాదు. టేబుల్ మీద అన్ని సర్దేశానమ్మా. అవును చాలా కొద్దిపోయింది. ఇదిగో ఇది తీసుకెళ్ళి మీ అమ్మాయికి వెళ్ళొస్తానమ్మా. సరిపోయింది, ఇంత చేస్తే శుభి కూతురు కాదు. సర్లేండి త్వరగా బట్టి మార్చుకురండి. గుంచదురుగా సీళ్లు సీళ్లుగా ఉండగానే గోడంలోంచి ధాన్యం ఖాళీ చేస్తున్నట్ట. ఎన్ని గుండెలు వెళ్ళకి చూస్తాను. రాత్రి లేదు పగలు లేదు, మళ్ళీ మీరు ఇంటికి తిరిగి వచ్చాను. నాకేం భయం లేదు, నువ్వు కంగారు పడుకో, నేను వెంటనే తిరిగి వచ్చేస్తాగా. తలపేసుకో. Thank you.
రామ్మూర్తి మిమ్మల్ని సోదా చేయాలి. ఏమిటి నన్ను సోదా చేస్తారా? అవును, మీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, వెతకండి. పడిన మచ్చ అంత తేలిగ్గా పోలిశాంత. నిన్నటి వరకు నిప్పు లాంటి ఆఫీసర్ని, ఇవాళ లంచగొండి అయిపోయారు. మీరా లంచగొండ? ఎవరున్నారండి? ఊరికి అనటం కాదు శాంత, ఉచ్చులు పన్ని వలలు విసిరి నన్ను పట్టుకున్నారు. చూడండి, అధైర్య పడకండి. ఈ అద్దం మీద పడ్డ మచ్చలాంటిదే ఈ కళంకం కూడా మీకు అంటదండి. నేను కళంకం లేనివాడిని శాంత, కానీ ఎలా నిరూపించడం? నేను లంచాలు తీసుకుంటున్నట్టుగా బలమైన సాక్ష్యాలు కూడా ఏర్పాటు చేశాను. ఒకటి చెప్పే నిజానికంటే 10 మంది చెప్పే అబద్ధానికే ఈ లోకంలో విలువ ఎక్కువ. ఏమండి భయపడకండి, భగవంతుడు ఒక తలుపు మూస్తే ఇంకో తలుపు తెరుస్తాడంటారు. నిరపరాధులకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోడండి. భగవంతుడు భక్తుల్ని బ్రతికినన్నాళ్ళు నరకయాత్ర పెట్టి చచ్చిన తర్వాత స్వర్గానికి పంపిస్తాడు శాంత. ఏమండి అంతే బాబుకి మరి ఎక్కువగా ఉంది. డాక్టర్ తీసుకురండి. ఎప్పుడు వెళ్ళా? లోపల పేషెంట్స్ ఉన్నారు, కూర్చోండి. డాక్టర్, బాబుకు జ్వరం మండిపోతుంది, మీరు ఒకసారి వచ్చి చూడాలి. నేను వచ్చి మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? నేను రాసిచ్చిన మందు మీరు కొంటే కదా, మందులు లేకుండా ఏ డాక్టర్ అయినా ఏం చేయగలడు చెప్పండి. లేదండి, ఈసారి నా తల తాకట్టు పెట్టిన సరే కొంటాను, మీరు రాసివ్వండి. నాన్నగారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా చెప్పింది, ఒకసారి చూసిరాడైనా. ఎందుకు చూడటం? డబ్బు ఇవ్వకపోతే ఎవరు వస్తారేంటి? ఇక్కడ కూర్చుని వెధవ కబుర్లు చెప్పే కంటే వెళ్ళి చూసి రాకూడదు. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబు, నువ్వు వెళ్ళు. నాన్న, తమ్ముడికి జ్వరం ఎక్కువగా ఉంది. Thank you.
చేశారండి? నా బాబుని ఏం చేశారండి? బాబుని మట్టి పాల్చే చెప్తారా? రేపు ఈ బిడ్డలకు కూడా ఏమైనా వస్తే మనం మంది పిచ్చలేం కదా, ఇలాగే వీళ్ళు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చూసేదానికి. అలా ఎన్నటికీ జరిగిన పిల్లలు కూడా ఏమైనా వస్తే మనం మంది పిచ్చలేం కదా, ఇలాగే వీళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరి చూసేదానికి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఇవాళ బ్రతికి వాళ్ళు హాయిగా బ్రతుకుతుంటే మనకంతకంటే ఏం కావాలి? ఎంత పెద్దవాళ్ళు అయితే మాత్రం
పండక్కో పబ్బానికో నలుగురు నట్టింటి తిరగకపోతే ఎలాగండి? చూడండి, ఇలా మీరు తప్పకుండా ఉత్తరం రాయాలి. అబ్బాబ్బా, రాస్తానని చెప్పాను కదా. అవును, కృష్ణ ఎక్కడ? బ్రికలు వేసే నీ ఎవరు లాగుంది. అవును లత, నిన్ను చూస్తూ ఉంటే నవ్వులు మింగేయాలనిపిస్తుంది. ఎందుకు? ఆ గోపాలకృష్ణుడే ఇక్కడ ఉంటే ఈ బృందావనం వెలవెల పోయేదా, ఈ రాధిక మాకు చిక్కేదా? మన చీరలు చెట్టెక్కాయి. స్వామి, తమ నామధేయం? శ్రీకృష్ణ పరమాత్మలా? కృష్ణ, ముకుంద, మురారి. స్వామి, తమరిలా గోపికా వస్త్రాభరణమేనా లేక దొంగ తిండ్లు తినటం, గొడ్లను కాయటం వగైరా వగైరా పనులు కూడా చేస్తారా? కాళీయ మర్దనం. ఓహో, ఇంకా రుక్మిణి కళ్యాణం. ప్లీజ్ ప్లీజ్. కావాలని వచ్చావా, చెయ్యాలని చేశావా అల్లరి పనులు, ఈ చిల్లరి పనులు. కావాలని రాకున్నా చెయ్యాలని చేశాను ఈ చెల్లగాటం, మీకిది గుణపాఠం. గజ్జల గుర్రం మీకెందుకు గర్వం? వేస్తా నోటికి కళ్ళెం, వేస్తా నోటికి కళ్ళెం. కావాలని వచ్చావా, చెయ్యాలని చేశావా అల్లరి పనులు, ఈ చిల్లరి పనులు. రాలుగాయి కొక్కిరాయి కొక్కిరాయి గజ్జల గుర్రం. గజ్జల గుర్రం నీకెందుకు గర్వం? వేస్తా నోటికి కళ్ళెం, వేస్తా నోటికి కళ్ళెం. Thank you.
ఎందుకత్తయ్యా, ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తారు. ఏముందమ్మా, అబ్బాయికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం, నీకు కోవా అంటే ఇష్టం, అందుకని కొంచెం పట్టుకొచ్చాలి. అత్తయ్య చెప్తే ఏ చేసినా అమృతంలా ఉంటుంది. అది ఏమంటే మాకు ఎందుకు కూర్చున్నాం ఇలా కూర్చో? పర్వాలేదు అత్తయ్య, చూస్తామా? పర్వాలేదు అత్తయ్య. అసలు సొమ్ము చేది ఒక్క నిమిషం ఇంట్లో ఉండదు అత్తయ్య, ఆడుకోవడానికి ఏ పక్కింటికో వెళ్ళండి. బాబు, ఉగాదికి గోపాలు కమల అల్లుడు వస్తున్నారు, మీరంతా రెండు రోజులు ముందే రావాలి. నా బ్లౌజ్ కి సర్వీస్ మేడం. ఏమిటి, నిన్ను సర్వెంట్ లా చూస్తున్నానా? అది కాదు డియర్, పూర్వకాలంలో భర్త భార్య సర్వెంట్, ఈ కాలంలో భార్యకు భర్త సర్వెంట్ అంతే. మెల్లక పెట్టండి, ఏం తలపిస్తారు? అలాగా మరి ముక్స్ పెట్టడం ఇప్పుడే దాచుకుంటున్నాను. ఎలా ఉంది హెయిర్ స్టైల్? వండర్ఫుల్, మార్వెలస్. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. నిన్న మా లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ మిస్సెస్ రెడ్డి వేసుకుంటే చూసాను. ఎలా ఉంది చీర? అద్భుతంగా ఉంది. ఇది కూడా మిస్సెస్ రెడ్డి కట్టుకుందా? కాదులే, మిస్సెస్ చౌదరి నిన్నేవో చీరలు కొనాలి షాపింగ్ రమ్మంటే వెళ్ళాను. తమాష చూడు, ఆవిడేం కొనలేదు. నాకు ఇది నచ్చింది, నేనే కొనేస్తాను. ఎంతేమిటి? ఎంతో లేదు, ఆఫ్టర్ ఆల్ 300, 300 చాలా చౌక్ కదా? అవునవును, ఊరికి వచ్చినట్టు ఉంది. అది సరే కాదని ఇలా కూర్చో, నీకు మంచి మాట చెప్తాను. ఏమిటది? ఈ రోజు నా దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, ఉగాది పండుగకు రమ్మని. అమ్మని చూసి కూడా చాలా రోజులైంది, పెడదామా? నేను ఐఎమ్ వెరీ బిజీ. నేను వస్తే మహిళా మండల కార్యక్రమాలు సంభించిపోతాయి నాకు తెలుసు, కానీ నువ్వు మా ఊరు వస్తే మా అమ్మ నీకు ఇంతకంటే మంచిది తీసిస్తుంది. అది కట్టుకుని మహిళా మండలి వెళ్ళామనుకో, ఇక చూసుకో వాళ్ళ మొహాలు ఎలా మాడిపోతాయో. నాలుగైదు వందలు ఉండొచ్చు, అయినా మనం వెళ్ళొద్దులే. అమ్మ వదిలేకు వచ్చే లెవెల్ వచ్చేస్తుంది. వెళ్ళకపోతే అత్తయ్య బాధపడుతుంది, తప్పకుండా వెళ్ళాలి. సరే, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. బాబు, ఓహో పుట్టయ్య, బాగున్నావా? అమ్మ కోసమేనా? ఏంటి అప్పు కావాల్సి వచ్చిందా? ఎంత కావాలి? ఏమిటి, రూపాయికి పావురా వడ్డీ చాలా తక్కువ చదువు. అవునవును, కానీ మీ దైవం ఇంకా అవసరం కలగలేదు అమ్మా. మరి ఎందుకు వచ్చానైనా? ఇవ్వడానికి వచ్చా. టీఎంఓ టామీయా? టామీ ఏమిటి అంటున్నాడు? టామీ అమ్మా, టామీ అంటే కుక్కపిల్ల. కుక్కపిల్ల, గాడిద పిల్ల అంటావు ఏమిట్రా? ఏమిటబ్బాయి టీఎంఓ అంటే ఏమిటి అర్థం? టీఎంఓ అంటే టెలిగ్రామ్ మర్యాదరు, ఎవరో రామూర్తి గారు డబ్బు పంపించారమ్మా. ఏమిటి మా ఇయ్యంకుడేగా? ఒరే, నా కళ్ళలో కారం కొట్టి నీ పెళ్ళానికి ఇద్దామని చూస్తున్నావా? పండు రాబడతాను. ఇలా ఇవ్వ, ఇవ్వడానికి వెళ్ళారు. ఏ అమ్మాయి గారి పేరు వచ్చింది, ఆవిడ రావాలి, సంతకం చేయాలి, మేము డబ్బు ఇవ్వాలి. ఇదిగో పుట్టయ్య, ఈ అద్దాల మీద ఆందోళనమంటే ఏమనుకుంటున్నావా? ఏమటో ఇచ్చుకున్నా పుచ్చుకున్నా నాకు తెలియకుండా పోవడానికి వీళ్ళు నయా పైసా కూడా. అమ్మా నీకు నమస్కారం అండి. ఏమిటలా కంగారు పడుతున్నారు? అదే, నేనెందుకు కంగారు పడాలి? ఆనాటి నుంచి మీ దర్శనాలే లేవు. ఇప్పుడైంది కదా దర్శనం, మళ్ళీ స్నానాలకి ఎప్పుడు వస్తున్నారు? అబ్బే, మళ్ళీ మీరు అట్ రాలేదుగా, అందుకని. అమ్మాయి ఆడపిల్లలు, శ్రీకృష్ణ పరమాత్మలతో వేగలేం కదండి. మీ చీరలు మీకు ఇచ్చేశానుగా, మీ అందాల పేరేమిటో తెలుసుకోవచ్చా? అంత అవసరం ఏమిటో? వయసులో ఉన్న మగవాళ్లకు పరువంలో ఉన్న ఆడపిల్లలతో అవసరం లేకపోవటం ఏంటి? ప్లీజ్, మీ నామధేయం? కొండమ్మ. కొండమ్మ? ఏ బాలేదా? అబ్బే చాలా బాగుంది, కొండమ్మ, కొండ కుమారి, కొండశ్రీ, కొండరాణి. కొండశ్రీ గారు, కొండశ్రీ గారు. ఇది రామూర్తి గారు అండి. అవును, మీరు మీరు కమల అమ్మగారు కదండి? అవునమ్మా, నేను సత్య మాస్టర్ గారి అమ్మాయినండి. ఏమిటి, సత్య మాస్టర్ గారు అమ్మాయివా? ఎంత పెద్ద దానం అయ్యావమ్మా. రా రా, కూర్చో. ఏమిటమ్మా అలా కంగారు పడుతున్నావు? అది కాదండి, నేను మీ ఇంటికి వస్తుంటే ఎవరో ఒక అబ్బాయి మంచివాడిలా మాట్లాడి నా వెంట పడ్డాడండి. వాడి మొహం. వాడేం చేస్తాడు? వాడి మొహం కాదండి, అదిగోనండి ఆ అబ్బాయి. చూడండి ఎంత ధైర్యంగా లోపలికి వచ్చేస్తున్నాడు. ఏ బుద్ధి లేదు, మా జోరుగా వస్తున్నాం. ఇది ఎవరు అనుకున్నావు? మీ ఇల్లా? మా ఇల్లే, కాకపోతే మీ ఇల్లా. ఎవరా కృష్ణ,
ఆడపిల్లలు వెంటపడ్డం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? అబ్బే అది కాదమ్మా, ఈ అమ్మాయి నన్ను అపార్థం చేసుకుంది. అలవాటు ప్రకారం బస్ ఎక్కితే అందులో ఈ అమ్మాయి ఉండటం కేవలం గ్రహపాటు. ఈయన గారు ఈ ఇంటికే వస్తుందని తెలియకపోవటం నా పొరపాటు. ఆ పొరపాటుకు ఫలితమే ఈ తడబాటమ్మా. సంతోషించాం గానీ ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారా? సత్యం మాస్టర్ గారు అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా ఏమ్మా ఎవరొచ్చారా చూడు. నమస్కారం అండి. ఇంకా తెలియలేదా శ్రీకృష్ణ భగవానుడమ్మా? నా పేరు కృష్ణ అండి, రామూర్తి గారి అబ్బాయి. నువ్వా బాబు? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అమ్మా నాన్న అంతా బాగున్నారా? బాగున్నారండి. నుంచునే మాట్లాడుతున్నావు, లోపలికి రా బాబు. నాకు కొంచెం పని ఉందండి, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. వస్తాను లత. ఇదిగో తాతగారిని అలా బాధ పెట్టకూడదు, మీరు వెళ్ళి ఆడుకోండి. వెళ్ళండి. ఏమండి 9 అయింది, రైళ్ళు వచ్చే వేళయింది, ఇంకా మన పిల్లలు ఎవరు రాలేదేమిటి? రైళ్లకి టైంకి పొంతన కుదరదన్న సంగతి మనకు తెలిసిందే కదా, నువ్వేం తొందరపడకు. ఏమండి ఏమండి, మీరు ఇంటి అల్లుడు కదా, ఇలా సామాన్లు మోసుకుంటూ వెళ్తే ఏం బాగుంటుందండి? అవునండి బాగోదండి, కానీ మరి మీ నాన్నగారు కారు పంపించచ్చు కదండి. చూడు భార్యామణి గారు, మా అమ్మేం చెప్పింది, మన ఇద్దరిని చట్టా పట్టలేసుకొని చమ్మ చెక్క అని నడుస్తూ బొమ్మంది దాదా. అసలు విషయం ఏమిటంటే ఇది ఇల్లా. ఎందుక మీరంటే? నేనంటే నా గుండెల్లో. నీ గుండెల్లో ఇదిగా. ఏది ఏదిగా? మీరంటే నాకు చాలా ప్రేమ, ఎంతో ప్రేమ. మిమ్మల్ని నేను గౌరవంగా ప్రేమిస్తున్నాను. అవును, అసలు ప్రేమ అంటే ఏమిటి? రేపు చెప్తానులేండి. ఏం లాభం లేదు, ఇప్పుడు చెప్పాల్సిందే. చాలా బాధగా ఉంటుంది, నోటికి తిండి పోదు, కంటికి నిద్ర రాదు, క్లాస్ లో పాఠాలు వినపడవు. అబ్బా ఎంత ఘాటు ప్రేమ. కావాలంటే మీ హృదయాన్ని నా హృదయానికి చేర్చి అడగండి. వదలండి. మర్చిపోయాను, మా చెల్లె బావ ట్రైన్కి వస్తున్నారు, నేను వెళ్ళాలి. అత్తయ్య నువ్వెందుకు తెచ్చావమ్మా? పర్లేదులే అమ్మా, నీ కోళ్ళేం మరిగిపోదు, కాస్త పంజేని. అడుగు చెల్లె బావ గారు వచ్చారు. మామగారు నమస్కారం. అత్తగారు నమస్కారం. ఏమ్మా కమల, అన్నయ్య స్టేషన్ కార్ తీసుకొచ్చాడే, కనిపించలేదా? లేదమ్మా. అదేమిటమ్మా 8 గంటలకే బయలుదేరాడు? అదేమిటి అత్తగారు, స్టేషన్ అంతా వెతికాను, కార్ ఎక్కడ కనిపించలేదే. నేను నడిచొస్తే మీ హోదాకు భంగం అని నాకు తెలుసు అనుకోండి, కానీ నడిచి వచ్చాను. ఏ పర్లేదు రండి. ఏం పర్లేదు అబ్బాయి, ఏం పర్లేదు. డబ్బులు సార్? మే ఫీల్ అవ్వదు. డబ్బులు సార్? 100 రూపీస్ చేంజ్ ఉందా? లేదు సార్. 100? ఎంత? రూపాయి. ఇదిగో గో గో. రండి బాబు గారు కూర్చోండి. చాలా థ్యాంక్స్. అమ్మా కాఫీ పెట్టరా, వెళ్ళి. రండి బావా. అన్నగారికి ఏమో కారు, అల్లుడు గారికి ఏమో కారు నడక. బాగుంది బావా మర్యాద. నమస్కారం. సారీ బావ గారు. అమ్మా రాణి బాగున్నావా? నేను మీకోసమే బయలుదేరాను, కానీ దారిలో ఫ్రెండ్ కనిపిస్తే. ఫ్రెండా? ఫ్రెండియా? అలాంటి చోట్లేకు బావా, మా నాన్నగారు వస్తున్నారు. కాంతో లోపలికి తీసుకెళ్ళు. బాబు గోపాలం ఏమిట్రా ఈ మధ్య అసలు ఉత్తరాలే రాయడం మానేసావు? ఆఫీస్ పనుల్లో తీరుకుంటాం లేదమ్మా. పోనీలే, మీరంతా వచ్చారు ఇంటికి వెలుగు. సరే సరే అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు లోపల పోదాం. ఎస్ కమాన్ కమాన్. ఎంత కొన్నారు? 300. 300? చాలా బాగుంది. అరే ఈ ముడేంటి, ఏందలా ఉంది? హైదరాబాద్ లేటెస్ట్. హైదరాబాద్ లేటెస్ట్? ఈ నెక్లెస్ కొన్నదేనా? ఎరువు అగలు పెట్టుకునే అలవాటు నాకేం లేదు. లేటెస్ట్ ఫ్యాషన్ అని మా వారు కొన్నారు, ఫ్రిడ్జ్ కూడా కొన్నాం. మరి మీరేం కొన్నారు? మా లాంటి వాళ్ళకి అవన్నీ ఎందుకులేమ్మా, లోపలి పద. ఈ సంవత్సరాల పండక్కి మనల్ అందరినీ ఒక పందిరి కూర్చోబెట్టి వడ్డించాలని అమ్మ ముచ్చట పడుతుంది. కూర్చో. మీ నాన్నకి మాత్రం లేదట్రా ముచ్చట. చంపేశబ్బో, నన్ను కూడా నీతో పాటు వడ్డం చేయమన్నావు కాదు, తప్పేది మావగారు. ఒకవేళ అంటే మాత్రం తప్పుతుంది అల్లుడు. అబ్బా మామగారి మనసు ఇంకా మనుగుడుపుల్లోనే ఉంది. అవునవును, వరాల గారాల అల్లుడిని చూసుకునే అలా అయిపోతుంది. మిరపకాయ లాంటి పాడు ఉన్నావు చిన్న బావా, అందుకో ఇవే నా ఆశీర్వాదాలు. అన్నట్టు మర్చిపోయాను. రే గోపాలం, ఇక్కడే కాయగూరల ధరలు మండిపోతున్నాయి, మీ పట్టణంలో ఎలా ఉందిరా? అదేం లేదమ్మా, ధరలు కాస్త ఎక్కువైనా అన్ని తాజా సరుకులు దొరుకుతాయి. ఏమిటండి మరిది గారు,
హైదరాబాద్ లో మంచి ముచ్చలు దొరుకుతాయటగా. రే తమ్ముడు, మీ వదిన తీసుకెళ్ళి ఒక సంచి కొనిపెట్టరా, దాచుకుంటుంది. అలాగే అన్నయ్య. వదిన, నువ్వు అన్నయ్య కలిసి మాతో పాటు అండి, హైదరాబాద్ చూసినట్టు ఉంటుంది, మీకు కావలసి కొనుక్కోవచ్చు. అట్లాగే. ఏమండి, ఏమిటది డాక్టర్ స్వీట్ తినొద్దు చెప్పలా? అవునవును అమ్మా, ఎవరు కాల్సిన వాళ్ళు వడ్డించుకుంటారు, నువ్వు కూర్చో. తర్వాత తింటాలే బాబు. ఏం లాభం లేదు, నువ్వు కూడా కూర్చోవాల్సిందే. శాంత, ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు, మనం చిన్నవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు మనం వినవలసిందే. బాబు, మీరందరూ ఎక్కడున్నా ప్రతి పండక్కి ఒక్క చోట కూర్చుని ఇలా భోంచేస్తే నాకు సంతోషంగా ఉంటుందిరా. అవును, అప్పుడే కన్నవాళ్ళకి కన్నులు పడ్డు. పోనీ లడ్డైనా తినమ్మా. గోపాల్, గోపాల్. ఏమిటని? లిప్స్టిక్ అయిపోయింది. అయితే బజార్లో తీసుకొస్తాను. పర్వాలేదులే, రేపు తీసుకోవచ్చులే. ఏమిటి, వదిన గారిని హైదరాబాద్ రమ్మని ఆహ్వానిస్తున్నావు? అదే, ఆవిడ ఎప్పుడు హైదరాబాద్ చూడలేదు. అందుకని ఈ పల్లెటూరు గబ్బులు ఆయన చూస్తే నా ఫ్రెండ్స్ అంతా నవ్వరు. ఇదిగో, నీ కొంపకొచ్చి ఉండేంత తిగ్గలేని వాళ్ళు ఎవరు లేరులేమ్మా. మేము అంతగా హైదరాబాద్ చూడాలనుకుంటే రోజుకు రూపాయి బారేస్తే లంక్ అంత హోటల్లో ఉంటాం. అసలు నీ హైదరాబాద్ లో గొప్ప ఏమిటి, నాలుగు సైకిల్ షాలు, నాలుగు జక్క బండ్లు ఎక్కువ ఉంటాయేమో. కోతుల్లాగా మూతులకు రంగులేసుకుని నాలుగు మొక్కలు ఇంగ్లీష్ లో కీసి వీసని మాట్లాడతారు అంతేగా. చల్లవయ్యా, చెప్పొచ్చు కానీ నారంకొచ్చి ఏమిటి న్యూసెన్స్. అయ్యబ్బో, బోర్డ్ ఇంగ్లీషు. మేము అంతగా ఉండాలనుకుంటే నీ ఇంట్లోనే ఉండాలంటే డబ్బులు బారేస్తే రూపాయి పెద్ద హోటల్లో ఉంటాం. నాకు నువ్వు ఆడపిల్లవు కాదు కదరా. నాకు కావాల్సింది చీరలు కావమ్మా, నీ దీవెన. నా దీవెన నీకెప్పుడు ఉన్నాయి. ఏమండి ఈ ఎలిగెంట్ బాయ్ ఫారం లో ఉందా లేదా? ఆ గుర్రాల సంగతి తర్వాత చూద్దరు కానీ ముందు నా మాట వినండి. నేను ఇంటికి పెద్ద కోడలు కదా, అత్తగారు ఎక్కడ కష్టపడిపోతారో అని కూర్చోబెట్టి వంచి నడుము ఎత్తకుండా ఇంటి చాకరీ అంతా నేనే చేస్తున్నా. మీ మరదలు అదేనండి, కొత్త ఫ్యాషన్ సీతాకోక చిలక పుల్ల అక్కడ పెడుతుందా? అవ్వా, పైగా మొగుల్ని పేరు పెట్టి గోపాల్, గోపాల్ అని కులుకుతూ వయ్యాలంగా పిలుస్తుంది. అయినా మీ అమ్మ దానికన్నా నన్ను ఏం బాగా చూసింది? ఏం తక్కువగా చూసింది? బంగారం లాంటి చీర పెట్టిందిగా. పెట్టిందిలే ముష్టి చీర. ఇవాళ జాక్ పాట్ కొట్టినాయి, నీ ఇష్టం వచ్చి నన్ను చీరలు కొనుక్కుంది. కానీ నన్ను డిస్టర్బ్ చేయకూడదు. దీనికైనా పెద్ద గొప్ప చెప్పి తీసుకొచ్చాం. ఇలాంటి చీర మా క్లబ్ లో పని మనిషి కూడా కట్టరు. ప్లీజ్ ఊరుకోవే, అమ్మంటే బాధపడుతుంది. మీ మాట నమ్మి నా మహిళా మండలి కార్యక్రమాలను వదులుకుని వచ్చాను. అలాగా బొమ్మలాట, ఇంత బొమ్మలాట, ఇందులో కొంత నవ్వులాట, కొంత కీచులాట. ఇంటి కథ ఒక బొమ్మలాట, ఇంత బొమ్మలాట. పూజిస్తాడు కొడుకు బొమ్మ, డబ్బును పూజిస్తాడు కొడుకు బొమ్మ, తాను డబ్బు చేతిలో కీలు బొమ్మ, కీలు బొమ్మ. ఎదుట ఎంతో వినయం, అంత నక్క వినయం, పైకి గుణమవుతూ రాలే కోడలమ్మ. లోపలు నా కుళ్ళు బుద్ధి ముళ్ళ కొమ్మ, ముళ్ళ కొమ్మ. ఇంటి కథ ఒక బొమ్మలాట, ఇంత బొమ్మలాట. ఇంటి కథ ఒక బొమ్మలాట, ఇంత బొమ్మలాట.
కొత్త ఫ్యాషన్ లో సీతాతో కచిలకమ్మ కొత్త ఫ్యాషన్ లో సీతాతో కచిలకమ్మ ఈమె అందాల చందాల ఆటబొమ్మ ఆశ కంతే లేదు అసూయ బుద్ధే పోదు ఈమె మొగుడే మొదర్జాల బుట్టబొమ్మ నిజం తెలియని దేవుడమ్మ ఉత్త దేవుడమ్మ ఇంటిల్కి కథ ఒక బొమ్మలాట వింత బొమ్మలాట ఇంటిల్కి కథ ఒక బొమ్మలాట వింత బొమ్మలాట అత్తవారింట అల్లుణ్ణి చూడాలి ఆముదాల చెలు ఆబోతును చూడాలి అల్లుడెంతో బెట్టు కూతురెంతో గుట్టు తల్లి మనసు తండ్రి మమత పండిన ఇల్లే ఇల్లు తల్లి మనసు తండ్రి మమత పండిన ఇల్లే ఇల్లు ఆ పంటను చెడగొట్టుకుంటే గుండెల్లో ముళ్ళు ఇంటింటి కథ ఒక బొమ్మలాట వింత బొమ్మలాట ఇందులో కొంత నవ్వులాట కొంత కీచులాట ఇంటింటి కథ ఒక బొమ్మలాట వింత బొమ్మలాట అదేమిటి శాంత పిల్లలందరూ వెళ్ళిపోతుంటే కనీసం వాళ్ళని పలకరించాలని పలకరించకుండా ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావు నా మనసు ఏం బాగాలేదండి ఏమైంది పిల్లలు వస్తారు వస్తారని ఎదురు చూసినంతసేపు పట్టలేదు రావడం వెళ్ళిపోవడం కూడా అయిపోయింది సరే సరే చిన్నవాడు కాలేజీకి వెళ్తాడు మీరేమో మీ పని మీద బయటికి వెళ్తారు ఈ లంకత్త కొంపలో బిక్కు బిక్కుమంటూ నేను ఒక్క దాన్ని తిరగాలి బాగుంది నీ ఏడుపుని బోను అలాని వాళ్ళని ఎదురుగా కూర్చోమంటే బాగుంటుంది చెప్పు అత్తయ్య నువ్వు కూడా వెళ్తున్నావా అదేమిటత్తయ్య అప్పుడే పంపించాను చూస్తున్నారా కాదు అయ్య నువ్వు కూడా వెళ్ళిపోతున్నావేనని మీ అత్తయ్య బాధపడుతుంది ఓహో మీరేం బాధపడకండి మీరు ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉంటాను ఒకే మాట మీరు పొమ్మనంత వరకు ఇక్కడే ఉంటాను చూసావా అల్లుడంటే ఇలా ఉండాలి ఏంటి రవి ఈ ఏడాది సీట్లు కూడా చాలా ఎక్కువగా ఉందే అవునండి ఉన్నావు 300 సీట్లు వచ్చినవి 900 అప్లికేషన్లు 1000 రికమెండేషన్లు ఎంతమంది కనిస్తాను చెప్పండి తెల్లవారు లేచి వీధిలోకి వచ్చే చాలండి మూడో తరగతి చదివింది వాళ్ళు లగాయిట్ సీటో సీటో అని ఒకటే కాకపోలా ఏం చేయాలో అర్థం కావటం లేదు అదే నాకు అర్థం కావటం లేదండి ఏమిటి మీకే అర్థం కావటం లేదు ఈ కలం పట్టుకొని చెప్తాను బా ఇప్పుడు ఎందుకండి పట్టుకోండి ముందు మన సీట్లకి ఎస్ పెట్టేయండి ఎస్ పెట్టేయండి బాబు ఈ ఎస్లు రోజు నా వల్ల కాదండి ఈ ఏడాదికి అంతా రవి తంటలు పడతాడు ఏం రవి వస్తా మిస్టర్ రవి ఒకసారి ఇలా వస్తా చూడు రవి కాలేజీ సీట్ల విషయంలో మార్కులు గిర్పులు చూడద్దు రికమెండేషన్లు రికమెండేషన్లు అసలు చూడద్దు ఈ రోజు ఉత్తరాయణ వాళ్ళు ఎవరిని రానివద్దు అంత దక్షిణాయన వాళ్ళకే ప్రిఫరెన్స్ ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే సీట్లు తెలిసిందా అలాగే ఇదిగో నీ మామయ్యే కదా అని కోటలో వాటా ఇచ్చావు గనక వాటాలు రెండే ఆ రెండు మనకి తెలిసిందా అన్నట్టు రేపు గుర్ర పందాలకు వస్తున్నావుగా రేపు రేసు ఉంది కదా మొత్తం డబ్బు అక్కడికి పట్టుకొచ్చాయి అక్కడే పంచుకుంటాం అలాగే ఇదిగో రవి బాబు ఏడు మనకే మరికొన్ని స్వీట్లు ఎక్కువ కావాలయ్యా అలాగే మిఠాయి దుకాణంలోకి వెళ్ళి కొనుక్కుందాం లేకపోతే ఏమిటండి ఎక్కువ అడగడానికి ఇది పంచదార కృష్ణగారు కూడా అనుకున్నారేమిటి కాలేజీ సీట్ల వ్యవహారం బయటకు పొక్కిందో మన పరువులు దగ్గర ఏమిటి పరువు మనకే పరువు మర్యాద అక్కడ నుండి తెచ్చినీలేవయ్యా మీకనండి మాకింకా ఉన్నాయి కొనే అట్టగా అనుకో చూడో ఈ కమిటీ మెంబర్ కావటానికి 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టానయ్యా దాని వడ్డీ కూడా గెట్టం లేదు ఇంకో లక్షణానికి కాదనుకుంటే ఈ పాటికి ఎమ్మెల్యేలు అయి ఉండేవాడినయ్యా అమ్మమ్మమ్మమ్మ నీ సంగతి నాకు తెలియదు పావలార్థన కట్లి అడుపుతో ప్రారంభించి లక్షలకు లక్షలు గడించావు
నేనే ఏడుస్తున్నాను అనుకుంటున్నావా? అదే 10 ఏళ్ళకి బాగుండవలసిందే. ఈ సంవత్సరానికి ఎలా పోనీ, వచ్చే సంవత్సరం నుంచి చూసుకుందాం. అదే అదే లాభం లేదయ్యా. పైగా మా 3 పిల్లలకి పెళ్లి తలపెట్టాను, 4 కొడుకులేమో చదువుకోవడానికి అమెరికా పంపుతున్నాను. అమెరికా వెళ్ళే మీవాడా? ఆడేనయ్యా, 4 ఏళ్ళు ఆడి పంపుతున్నాను. ఆడి ఖర్చులకి కమామిసులకి డబ్బు ఎంత కావాలంటావా? అందుకనే ఏ నా వాటాకి మరి కాసి సీట్లు ఇవ్వండి. ఏంటయ్యా పరిస్థితి చూస్తున్నావు కదా, మరి కానీ సీట్లు అంటే ఎలా చెప్పు. అదే లాభం లేదు, మర్యాదగా ఇస్తారా ఇవ్వండి. లేదంటే మీరు చేసే అక్రమాలు అన్యాయాలన్నీ టెలిఫోన్ల మీద టెలిఫోన్లో ముఖ్యమంత్రి తెలియపడతాను. అమ్మదానికి ముఖ్యమంత్రి ఎందుకు? ఏ జోక్ చేసుకోవా, అది సరే గాని మీ వాడు ఎలా పాస్ అయ్యాడంట? లేవారండి, మీకు తెలియనట్టు నన్ను అడుగుతారేమిటండి. ఇలాంటి పెద్దలు పెట్టిన రేటేగా సబ్జెక్టుకు 1000. మా వాడు పాస్ అయిపోయాడు. ఏదో మీ పుణ్యాన ఇంటర్ పాస్ అయ్యాడంటే మెడిసిన్ లో చేర్పించేస్తాను. ఏమిటి మీ వాడికి వైద్యమా? ఏం బాబు, ఊళ్ళో జనం బాగుండవు, నీకు ఏమి ఇష్టం లేదు? వాడితో నేను వైద్యం ఎందుకు చేయిస్తానండి? ఏదో చదివిస్తున్నాను చూడండి. ఇంటర్ అయితే బుత్తిగా 50,000 కట్నం, మెడిసిన్ అయితే కనీసం 1 లక్షైనా తీసుకోవచ్చండి. సరే కట్నం కోసం అయి చదువు. అయినా నా కోటలో ఉన్న సీట్స్ అయిపోయినట్టున్నాయి. అందరికీ ఇదివరకే మాట ఇచ్చేసాను. ఐఎమ్ సారీ, మీరేమనుకోవద్దు. ఇదిగోనండి, ఈ 3,000 ఆ గీతాంజలి మీద కట్టండి, మంచి ఫారంలో ఉంది. కట్టండి కట్టండి. మీరు మరీ మొహాటం పెట్టేస్తున్నారండి. సరే, మా మామగారు కోటలో ఏమైనా సీట్స్ ఉన్నాయో చూసి మీకు ఎలా చేస్తాను? అలాగేనండి అలాగేనండి. బాబు మర్చిపోతండి, మర్చిపోతండి. మీరు చెప్పారుగా, నేను ఎలా చేస్తాను? మంచిది బాబు, జనాన్ని మాత్రం చూసుకున్నాడు. నమస్కారం అమ్మా. మళ్ళీ అతను వచ్చాడు. ఎవడు? అదే రోజు తెల్లారేటప్పటికి మీ దర్శనం చేసిపోతుంటాడే రామ్ రామ్ గారు. ఓహో, సేటా? సేటో చాటో నాకేం తెలుసు, పక్కన శనిగాడు కూడా ఉన్నాడు. అల్లుడు గారు, ఏంటి అలా కంగారు పడుతున్నారు? నా కోటలో నుంచిగా ఆ సీట్ ఇచ్చింది, ఇలా పడండి నా మామూలు. నిజమేననుకోండి, ఇదిగో ఈ 3,000 కడితే ఇవాళ జాక్పాట్ లో 100,000 కొట్టచ్చు. అప్పుడు 50,000 జాక్పాట్ లో కొట్టచ్చు అయితే మీ అమ్మని అడిగి జాక్పాట్ లో పెట్టు. ఇది ఇలాగ ఎందుకు మేడం? అందులో కమిషన్ తీసుకోండి. చెరుడు దొరికారు. ఏమిటా కార్యలు? ఏం లేదండి, అమ్మ పిండి వంటలు కూరలు పంపిస్తుంది. ఓహో, పిండి వంటలు కూరలు. మీ వదిన వంట చేయదా లేదా రాదా? వంట పేరుకేమో అక్కడ ఉండదు, రవాణా ఇక్కడి నుంచి. అబ్బాబ్బా, అవన్నీ మనకెందుకండి? ఎవరి పిల్లలకి వాడు పెట్టుకుంటారు, మధ్యలో మీరేమిటి? వెళ్ళవేలొచ్చి త్వరగా వెళ్ళి అమ్మాయి, అన్నం నీళ్లు పెట్టు కూర్చున్నావు, మీ అత్తగారు ఇంకా క్యారియర్ పంపలేదు. అదిగో ఏమేలాచ్చే, ఏమిటి ఆలస్యం? ఏం లేదయ్య గారు, నీ క్యారియర్ తీసుకొస్తూ ఉంటాను. ఆ ఇంటెల్లుడు గారు ఆపి మీ అమ్మాయికి వంట కాదా, రోజు ఇక్కడి నుంచి రవాణా అన్నారండి. అన్నాడు అయితే నువ్వు వెళ్ళు. చూసావు నాన్న ఎంత మాట అన్నాడు? అంటాడు అంటాడు. ఎందుకు అన్నాడు? అల్లుడిని కూర్చోబెట్టి అత్తగారు మేపుతుంటే ఎన్నైనా అంటాడు. సంవత్సరాలు నాడు వచ్చాడు, 3 నెలలు ఏదో కదలేదు, మరి అత్తగారికి ఏవో గొప్ప గొప్పలు చెబుతూ ఉంటారుగా. అమ్మాయి ఆషాఢ వచ్చేసింది. ఎంతైనా నీకు తెలివే తెలివి నాన్న. లేకపోతే నా కూతురు సొమ్ము అక్కడ కూర్చుని తింటూ ఉంటాడా వీడు? ఈ దెబ్బతో ఫైసల తిను. కమలా ఈ పువ్వులు పెట్టుకో. అయ్యో అయ్యో, అదేం చెప్పయ్యా, నీకు ఎందుకు ఇస్తావా? మీకు తక్కువ నేను చేస్తాను. పర్వాలేదు తక్కువ. అత్తయ్య కమలా ఏంటి రోజు రోజుకు చిక్కిపోతుంది, నీళ్ళు పోసుకుందా? మధ్య పట్రా. అరే కాంతం అక్కాయ్, బాగున్నావు తమ్ముడు? చాలా బాగున్నాను అక్కాయ్, మీ దయ వల్ల. నా దయ్యే ఉందిరే, అంత మా అత్తగారి దయ్యే. అన్నట్టు రేపు నుంచి ఆషాఢ మాసం కలుగుతాయా? అవునమ్మా.
మరి అత్త దాటిన గడప కొత్తనూరు దాటకూడదంటారే? ఈ రోజుల్లో అరణ్యం ఎవరండి పట్టించుకునేది? ఆహారం లేదు, జబజబ ఏమి లేదు, దాటేయడమే. అమ్మమ్మా అంత మాట అనొచ్చు తమ్ముడు. ఇలాగే మా ఊళ్ళో ఒక అల్లుడు ఆషాఢ మాసం కూడా అత్తగారింటి ఉండిపోయాడట. పాపం నెల తిరగకుండానే అత్తగారు రామరామా అంత మాట నా నోట్తో అనకూడదు. మా అత్తగారు పది కాలాల పాటు చల్లగా ఉండాలి. నేను కూడా మనస్ఫూర్తిగా అదే కోరుకునేది. ఈ రోజే ఇప్పుడే బయలుదేరుతాను. కావాలా పెట్టే పెట్ట సద్దు. ఆషాఢంలో కొత్తనుడు అత్తగారింట్లో ఉండకుండా. అత్తయ్య నేను వెళ్ళొస్తాను, నువ్వు వెళ్ళి సందరే. అలాగే తమ్ముడు. ఎలా వచ్చావు? అవును బాబాయ్, ఆషాఢ మాసం కదా, అత్తారింట్లో ఉండడానికి వీలేదు. ఇది అక్కగారింట్లు, హాయిగా ఉండొచ్చు. ఉండొచ్చు అనుకో, కానీ అందరు నిన్ను లోపుగా చూస్తారే. పెళ్ళాం కొంగు పట్టుకుని ఇక్కడే తిరగడానికి వచ్చాడని ఆడిపోసుకుంటారు. నిజమేనా అమ్మాయి అన్న మాట? ఏం చేయమంటావు బాబాయ్, దానికి నేనంటే ఎంతో ఇది, అదంటే నాకు కూడా అంతే ఇది. నేను వెళ్తానంటే వద్దు మొర్రో అని చేతులు చేయించుకుందే. నేను వెళ్తానని చేతులు చేయించుకో. బాలే చేస్త పది పెసరట్లు, పది ఇడ్లీలు, ఉప్మా అండ్ కాఫీ, గ్లాస్ ఇది కాదు చెంబిడు రెడీ తీసి పెట్టు. ఏమిటమ్మా వీడు, ఆషాఢం అంటే అమ్మగారింటికి పోతాడని మనం ప్లాన్ వేస్తే వచ్చి మన నెత్తి మీదే కూర్చున్నాడు. నీ తెలివితేటలుగా అట్టగే ఏడుస్తాయి. ఏమిటయ్యా మేము గంటల తరబడి క్యూలో కూర్చుంటే ఇప్పుడు వచ్చిన మనిషిని ఎందుకు లోపలి పంపావు? కాదమ్మా, ఆయన లోపల పంపకపోతే నన్ను బయట పంపిస్తారమ్మా. రైట్, వెళ్ళి ఫీజు కట్టి జాయిన్ చేస్తాను. కాలేజీలో సీట్ ఇచ్చాను, మా ఇంటి కట్నం బాబు. బుజ్జులు బాగా చదువుకో, క్లాస్ లో నిద్రపో మొక్కనైనా. అలాగే సార్. చిన్ని కూడా డబ్బు కోసం గడ్డి తెట్లారు. నమస్కారం అండి. కూర్చో. గుడ్, వెరీ గుడ్. స్కూల్ ఫస్ట్. నీలాంటి స్టూడెంట్సే మా కాలేజీకి కావాలమ్మా. సార్ అయితే నా సీటు గ్యారంటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అరే అదే ఎందుకమ్మా అంత కంగారు పడిపోతావు? కూర్చో కూర్చో. అది సరే, అసలు విషయం ఏం చేశావు? అసలు విషయమా? అదేనమ్మా, డొనేషన్. డొనేషన్ సార్, మాది పేద కుటుంబం, డొనేషన్ ఇచ్చుకునే తాహత లేదండి. డొనేషన్ ఇచ్చుకునే తాహత లేని వాళ్లకు చదువుకునే అర్హత కూడా లేదమ్మా. అంతేనమ్మా. నన్నేం చేయమంటావు చెప్పమ్మా. ఇవన్నీ కాలేజీ కమిటీ మెంబర్స్ పెట్టిన రూల్స్. నిజంగా నీలాంటి మెరిట్ గల స్టూడెంట్ కు సీటు ఇవ్వలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ వెరీ సారీ. ఏమిటమ్మా అలా ఉన్నావు? సీటు సంగతి ఏమైంది? మాట్లాడమేమే రాలేదమ్మా. నీ మార్పులు చూడలేదా? మూర్ఖులు సీట్లలో ఉన్న ఈ రోజుల్లో మార్కులు ఎవరమ్మా చూసేది? నోట్లు చూస్తారు కానీ మన దగ్గర నోట్లు లేవుగా, అందుకే సీట్లు లేదు. బాగుంది, చదువులు కూడా డబ్బు పెట్టి కొనుక్కోవలసిన దుస్థితి పట్టిందన్నమాట మన దేశానికి. అవునమ్మా, దేవాలయాలకి ప్రతిరూపాలైన విద్యాలయాల్లో నోరు తెరిచి నోట్లకే సీటిస్తామని అంటుంటే మనలాంటి వాళ్ళం పై చదువులు ఎలా చదవగలం? చదవలేదు. అలా అనొద్దమ్మా, మళ్ళాంటి పేదవాళ్ళకి ఆ చదువులే ఆస్తిపాస్తులు. అందుకే కదమ్మా రాత్రింబౌళ్ళు కష్టపడి చదివి ఇన్ని మార్కులు తెచ్చుకున్నాను. కానీ వీటికి ఎవరు విలువిచ్చారు? ఏం చేసుకున్నామ్మా ఈ మార్కుల్ని? బాధపడకమ్మా, ఆ సీటు సంగతి ఏదో నేను చూసుకుంటాను. కొంచెం సమ్మా.
కరెక్ట్. ఈసారి లత రావడం ఖాయం. బాబు మీరు నూరేళ్లు వర్తిల్లాలి. ఆ లత కోసమే వచ్చాను. ఎవరమ్మా? లత తల్లిని బాబు. సీటు గురించి మా నాన్న చెప్పినట్ట మీ అమ్మాయి కదండి, అది రేసు ధర. ఏ పాప లోపలకండి. దేనికి అప్లై చేశారమ్మా? ఎంటరండి, మార్కులు బాగా వచ్చాయి కానీ సీట్లు లేదన్నారట. నన్నేం చేయమంటారమ్మా? కాలేజీ కమిటీ మెంబర్లు సుదర్శనం గారు, కనకయ్య గారు ఉన్నారే, వాళ్ళు ఇమ్మంటే ఇవ్వాలి, లేదంటే లేదు, అంతా వాళ్ళిష్టం. బాబు తమ కష్టం ఉంచుకోను. ఏదైనా డిగ్రీ చేతికొస్తే దాని బతుకు అది బతుకుతుందనే ఆశ. వేరే ఆధారం లేని వాళ్ళం బాబు. చూడమ్మా ఉన్న రహస్యం చెప్తున్నా, ఇక్కడ మార్కులతో ఏమీ లాభం లేదు. 2000 మీవి కాదు అనుకుంటే సీట్ వస్తుంది, అందులో 50 నా చేతిలో పడదు. ఏ కాలేజీ మెంబర్ కో సమర్పించి ఆయన కొట్టాలని చెప్పింటారు. ఆ సంగతి తెలిసి తీసుకునే వచ్చాను బాబు. పేదవాళ్ళు చదువుకోవడానికి రోజులు కావమ్మా, నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను, తర్వాత మీ అదృష్టం. అయ్యయ్యో అదేం మాట బాబు, సీటు తప్పకుండా వస్తుందనండి. సీటు వచ్చినట్టేనమ్మా, కాకపోతే నా చేతిలో లేదు కదా అని ఆ మాట అన్నాను. సరే అమ్మాయిని రేపు వచ్చి కాలేజీ ఫీజు కట్టమనండి. చల్లగా వచ్చిందండి. అంతా మీ ఆశీర్వాదం అమ్మా. వస్తాను బాబు. మంచిదమ్మా. చేయాలని చేశాను. అప్పా ఏమిటి కృష్ణ, చడుచుకున్నాను. బూచోడు వచ్చాడు అనుకున్నావా? బుల్లి పాప అయి కదా, పద చందమామ చూపిస్తా. బొట్టు చూసావు ఎలా వంకరపోయిందో, నేను సెట్ చేస్తాను. అక్కర్లేదు, ఆ పని ఏదో అర్థమే చేస్తుంది. ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను నీ వేషాలు, దాంతో ఒకటే మంతనాలు. ఏ అసూయగా ఉందా? ఉండదు, బాణాలు విసిరే ఆ కళ్ళు, గులాబీలు పూచే చెక్కిలు, సింధూరం చిమ్మే ఆ పెదాలు, ఈ వన్యచిన్నెలన్నీ దానికే సమర్పిస్తున్నా. ఏం చెప్పింది? ఏం చెప్పిందా? ఇవన్నీ దోచుకోవడానికి ఒక ఖచ్చితంగా తిరుగుతున్నాడు, జాగ్రత్త అని చెప్పింది. అలాగా ముందు దీని పని చెప్తాను. హే కృష్ణ, ఏమిటా కోపం? అవును ఈ దుర్మార్గుడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అద్దాన్ని కూడా మగాళ్ళ కింద చెమకట్టేశావా? శాంతించు శాంతించు. ఏం బాబు ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చానండి. లత నీకు సీట్ వచ్చిందిరా, రేపటి నుంచి కాలేజీకి వెళ్ళొచ్చు. కంగ్రాచులేషన్స్ లత. ఎందుకు? నాన్నగారు ప్రావిడెంట్ ఫండ్ డబ్బిచ్చి సీట్ తెచ్చినందుక. ఏమిటి డొనేషన్ కట్టారు? డొనేషన్ ఏ ఉందిరే బాబు, ఆ మాత్రం డబ్బు ఇవ్వకపోతే పనులు ఎలా జరుగుతాయి చెప్పు. రవి మంచివాడు గనక డబ్బు తీసుకున్నా ఉపకారం చేశాడు. మా అన్నయ్య మీ దగ్గర లంచం తీసుకుని సీట్ ఇచ్చాడా? సీట్ తప్పకుండా వస్తుంది, చెక్కు మాత్రం పంపదు, క్యాష్ పంపిస్తాను. నేను కూర్చోడానికి రాలేదు. అయితే ఎందుకు వచ్చినట్టు? మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా డొనేషన్ కట్టిన వాళ్ళకి సీట్లు ఎందుకు ఇచ్చారో తెలుసుకుందామని. ఓహో ఎందుకు ఇచ్చామంటే, కాలేజీ భవనాలు కట్టించడానికి ప్రిన్సిపాల్ కి, లెక్చరర్స్ కి, ఇతర ఉద్యోగస్తులకి, మీ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కి డబ్బు కట్టాలి గనక. ఆహా చాలా మంచి పని చేస్తున్నారు. పొట్టకుడి కోసం కష్టపడి చదువుకునే వాడికి మంచి మార్కులు వచ్చినా సీట్ ఇవ్వరు, కట్టాల కోసం చదువుకునే వాడికి 10,000 భరేస్తే సీట్ ఇస్తారు, అంతేనా? తమ్ముడు నీ తమ్ముడుగా ఇక్కడికి రాలేదు, విద్యార్థుల ప్రతినిధిగా వచ్చాను. నీ అత్యాచారాలు మానేయమని ఆఖరిసారిగా హెచ్చరించడానికి వచ్చాను. మానకపోతే ఏం చెప్తావే? నీ బతుకులన్నీ రేపు పాటికి బజార్లో పెడతాను. మిస్టర్ సెక్రటరీ మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకో. విద్యార్థి సోదరులారా, మన కృష్ణ సొంత అన్నగారిని కూడా ఆలోచించకుండా కాలేజీ కమిటీ చేసిన అన్యాయాన్ని ఎదిరించాడు. విద్యార్థులందరూ ఇలాగే ఆదర్శప్రాయంగా ఉంటే విద్యాలయాలు నిజంగా విద్యలకు దేవాలయాలుగా మారతాయి. కృష్ణ కృష్ణ ఆగండి. ఇలా జిందాబాద్ అంటూ అరిస్తే లాభం లేదు, మనం అంతా కలిసికట్టుగా ఉంటే ఏమైనా సాధించగలం. రండి. అబ్బా మీ కోపం వచ్చిందనుకున్నానండి. కోపమా? అబ్బే అలాంటిది ఏమీ లేదండి. అయితే మరేం భయం లేదు లత, నా జీవన లత. ఆ బాబు
ఈ చిలక పలుకులు శోభ దగ్గర రాధ దగ్గర. చచ్చా అంత అబద్ధం ఒట్టు. ఆహా అబద్ధమేనా? అబ్బా ఆ జుట్టు ఆ చొక్క ఈ బెల్టు ఇట్స్ లవ్లీ. అబ్బా అంత బాగుందా ఈ బెల్టు, నీకు కావాలా? కొత్తదా? పట్టుకో. నీ సోగ కన్నులు, నీ వంపు సొంపులు దెబ్బ తగిలిందా లేదా ఇప్పుడు లేదా? క్లాస్ లో నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? యూ స్టూపిడ్. మురిమి చూస్తూ ఊరిస్తావు, తరిమి తరిమి ఎంతో ఉరిపిస్తావు, కళ్ళబొల్లి కోపంతో గద్దిస్తావు, అల్లి బిల్లి సొగసులతో ముద్దొస్తావు ముద్దొస్తావు. ఉత్తుత్తి మాటలతో ఉడికిస్తావు, పూసుకొని ఆసికాల ఉప్పిస్తావు, ఉత్తుత్తి మాటలతో ఉడికిస్తావు, పూసుకొని ఆసికాల ఉప్పిస్తావు, ముసి ముసి నవ్వులతో కవ్విస్తావు, ముచ్చటైన ఇచ్చకాల నవ్విస్తావు నవ్విస్తావు. మురి మురిని చూస్తూ ఊరిస్తావు, ఉత్తుత్తి మాటలతో ఉడికిస్తావు. అలసి అలసిపోయినా అందంగా ఉంటావు, కలసి ఊసులాడితే కరిగిస్తావు కరిగిస్తావు. పిల్లంగి కన్నులతో చిత్రంగా చూస్తావు, చిలిపి చిలిపి ఊహలతో మురి మురిమి చూస్తూ ఊరిస్తావు, పుట్టి మాటలతో ఉడికిస్తావు. సిగ్గుపడిన వేళలో చిలకలాగా ఉంటావు, సిగ్గుపడిన వేళలో చిలకలాగా ఉంటావు, పరువాన ఎగిరితే పావురానివవుతావు పావురానివవుతావు. దోచుకోను దొంగలాగా వస్తావు, దూర మనసు దోచుకోను దొంగలాగా అంతలోనే మనసిచ్చి అయిన వాడి అవుతావు అయిన వాడి అవుతావు. ఉరి మురిమి చూస్తూ ఊరిస్తావు,
తరిమి తరిమి ఎంతో మురిపిస్తావు, కళ్ళబొల్లి కోపంతో గద్దిస్తావు, అల్లి బిల్లి సొగసులతో ముద్దస్తావు ముద్దస్తావు, ఉత్తి మాటలతో ఉడికిస్తావు, సుకోని ఆశికాల ఉబ్బిస్తావు, ముసిముసి నవ్వులతో కవ్విస్తావు, ఇచ్చటైన ఇచ్చకాల నవ్విస్తావు నవ్విస్తావు. అంత తొందర ఎందుకండి, నిదానికి తినండి. అల్లుడు గారు ఆరోగ్యం బాగుండాలంటే ఇంకాస్త తిందాం అనగానే బాగున్నాయారు. ఆ సంగతి మీ అమ్మతో చెప్పండి. చూడు నాన్న, తిండి కూడా తినకుండా గుర్రాలు పిచ్చేయండి చెప్పు. పిచ్చి కాదమ్మా, ఒక గుర్రం మీద ఉన్న మక్కువ చేసుకున్న పళ్ళ మీద కూడా ఉండదు. ఆ రంగం అన్నీ తెలియదు. కాస్తమ్మ ఖాయ్ పలహారం ఏం చేశావు? ఇడ్లీ లడ్డు పుల్లట్టు నాకు చాలా ఇష్టం. ఆ ఖాయ్ అంత నీకు ఇష్టంగా లేదయ్యా. అన్ని ఇష్టం, ఇడ్లీ ఇష్టమే లడ్లు ఇష్టమే అన్ని ఇష్టమే. సరే సరే సరే, నెయ్యి ఎక్కువ పోతే ఒక అడ్జస్ట్ చేస్తుంది. అవును బాబాయ్, నువ్వు మాత్రం ఎక్కువ వేసుకోదు నెయ్యి. నన్ను అడిగితే పుల్లట్టు తింటే నీకు అడ్జస్ట్ చేస్తుంది. నువ్వు తినవలసిన లైట్గా గడ్డే కాబట్టి బ్రెడ్డే బ్రెడ్డే బ్రహ్మాను మరా. అందరిళ్లలోనూ పేరగా తిని తెగపరిచేవే. చాలా ఎందుకు ఉంటుంది బాబా, ఏదో రుణపడి ఉంటారు. అంత రుణం రుణం ఎక్కువైంది బాబాయ్. గుదిలే బాబాయ్, ఆషాఢ మాసం ఎన్నాడుంది? ఏం బాబా చెప్పో. ఇంకా రెండు నెలలు ఉందయ్యా. ఏం జోక్ చేసావు బాబా, జోక్. అక్క సాయంకాలం ఏం చేస్తావంటే ఉప్పు పిండి పూరి పొటాటో అది దిబ్బరొట్టుది. ఆ ఉదయం ఎక్కువ శ్రమ అవుతుందేమో, ఉప్పు పిండి కట్ చేయి పూరి పొటాటో అది దిబ్బరొట్టుది. ఏకే టాటా కాబట్టి టాటా బాబా టాటా. దిగ్గు లేకపోతే సరే ఇడ్లీలు పూరి అంట దిబ్బరొట్టు చేసి పెడతారా నాన్న? ఏమిటి ఇదంతా? రోజు రోజుకు నీ తెలివి తగ్గిపోతోంది. ముందు ఈ పీడను తొలగించే మార్గం చెప్పు. ఈ పీడను తొలగించే ఉపాయం నేను చెప్తాను కానీ ఓ పని చేయమ్మా. ఏమంటున్నాను అది, ఇక నుంచి వంట చేసి వంటింట్లోనే పెట్టి తాళమే. ఈ టేబుల్ మీల్స్ మానేద్దాం, వీడిని బయటకు పంపించిందట, పొయ్యి దగ్గర తినేద్దాం. దెబ్బతో పోతా. బాబాయ్ సినిమా బ్రహ్మాండంగా ఉంది, మ్యాచ్కి 2 గంటల ముందు వెళ్ళినా కూడా టికెట్. బాబాయ్ ఏంటి ఇక్కడ కూర్చున్నారు? అక్కయ్య ఏటో మాదిరిగా ఉన్నారు. చెప్పమ్మా నువ్వు చెప్పు. నా నోటితో నేను చెప్పలేను, నువ్వే చెప్పు నాన్న. ఇదేంటి, ఏం జరిగింది? ఏం చెప్పమంటావు నాయన, ముందు వెనకలంతా వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళని. అవును అది కరెక్ట్. అసలు విషయం ఏంటి బాబాయ్? చెప్తాను, కొంచెం నువ్వు గుండె నిబ్బరం చేసుకో ముందు. ఏంటి ఏంటి అసలు విషయం ఏంటి? అమ్మగారికి సీరియస్ గా ఉందని బయట వచ్చింది నాయన. ఇదిగోయ్ నాయనా, కొంచెం నువ్వు గుండె నిబ్బరం చేసుకోవాలి, గుండె రాయి చేసుకోవాలి నాయన. నువ్వు చాలా దుఃఖపడు. ఇప్పుడు పోతుంది అని అనుకోలేదు బాబు. సీరియస్ గా ఉన్నాను కదా వచ్చింది. ఇదిగో ఈ వార్త విని మీ అత్తగారు వాళ్ళంతా కూడా తలుపు తాళాలు వేసి మీ అమ్మ. వెళ్ళు నాయన. అమ్మా ఎలా ఉంది మన ప్రయాణం? మరి తెలుసుకోండి అన్నావు. చాలా బాగుంది. బాగుంది కదా, దరిద్రం వదిలింది మొత్తం ఇంట్లో సామాన్ అంతా ఖాళీ చేశాడు. ఇకలే ఇకలే మీరు చేసిన నేరాలు నిరుద్ధమైన దీనికి మీరేం సమాధానం చెప్తారు? కాలేజ్ ఫండ్ 30,000 రూపాయలకి అకౌంట్ ఎక్కడ? కమా చల్మే డబ్బు. ఆ డబ్బు సుదర్శన్ గారు, నన్ను ఇలా ఇరికించి మీరందరూ బెల్లం కొట్టిన రాళ్ళని నిలబడతారేమండి? ఏమిటి ఇరికించగల? ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? ఇంత విలువైన ఈ సెక్రటరీ పదవిని నమ్మి నీ చేతిలో పెడితే ఇదటయ్యా నువ్వు చేశాడు?
మా పరువు ఈ కాలేజీ పరువు నట్టిట్లో ముంచావే ఎన్నడూ లేదు ఇవాళ ఇలా జరిగిందంటే మా తల తీసేసినట్టుగా ఉంది ఏ కరకాయ రావ 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 ఆఫీసర్ బాబు నాకు పొట్టకోసిన అత్తరం ముక్క రాదండి ఏదో పేద పిల్లకాయలు చదువుకుని బాగుపడతారని ఈ కాలేజీకి 100,000 రూపాయలు ఇచ్చాను బాబు ఇప్పుడు వెళ్ళిపోతే ఈ తంతు బయటపడుతుంది బాబు ఈ నొదలకండి బాబు ఏం చెప్పమంటావమ్మా ఏం జరిగిందో చెప్పునన్నా అబ్బా చెప్పలేకపోతున్నానమ్మా చెప్పునన్నా కాలేజీలో డబ్బు పోయింది అల్లుడు అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నారు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆ డబ్బు కడితే కానీ పోలీసులు విడిచి పెట్టినట్టు ఇప్పుడు ఎలాగిందమ్మా ఏమి లేదు చెన్నైకి వెళ్ళిపోయి మీ అత్తగారి కాలం మీద పడుతుంది గట్టి మార్గం ఏం లేదు వెళ్ళు పన్నెండు ఐదు ఇక్కడ ఐదా ఒకటి రెండు మూడు నాలుగు అరే సరిగ్గా బాగున్నట్లు పడింది అత్తయ్య అందరూ కలిసి మీ అబ్బాయి నిన్నట్టే ఇట్లా ముంచేశారు ఏం జరిగిందమ్మా నా కొంపు కూలిపోయింది అత్తయ్య నా పిల్లలిద్దరూ దిక్కులేని వాళ్ళు అయిపోయారు ఏమిటమ్మా పిచ్చి మాటలు అసలు ఏం జరిగిందో చెప్పు కాలేజీకి ఎవరో కొత్త ఆఫీసర్ వచ్చి డబ్బు లెక్కలు తీశారట ఎన్ని వేలో కనిపించలేదని మీ అబ్బాయిని జైల్లో పెడతారట జైల్లోనా అబ్బాయిని అయ్యో ఏమండి ఏమిటండి ఇది అసలు ఏం జరిగిందో వెళ్ళి కనుక్కోండి చూసారా పిల్లలు ఎలా బింబేలు పడిపోతున్నారు వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోండి వెళ్ళండి అయ్యా ఆఫీసర్ గారు ఈ కాలేజీని మేము ఎటువంటి పవిత్రమైన ఆశయంతో స్థాపించామో వేద విద్యార్థులకు ఎంత ఉచిత సేవ చేస్తున్నామో తమకు తెలియంది కాదు అది మర్చిపోయి ఈ రవి ఇలా చేయటం మా దురదృష్టం ఏదో కుర్రవాడు చదువుకున్నవాడు తెలివితేట గలవాడు అనుకున్నాం కానీ ఆ తెలివితేటలు ఇలా దుర్వినియోగం చేస్తానని మేము కలను కూడా అనుకున్నాం సుదర్శన మీరందరూ కలిసి నేరాన్ని నాణ్యత మీద తోసేస్తారా మిస్టర్ రవి ఆ నిజాలేమిటో ఆఫీసర్ గారికి తెలియవా పైన భగవంతుడికి తెలియవా ఆ మాటకు వస్తే నీకు తెలియవా ఇన్స్పెక్టర్ మీ డ్యూటీ మీరు చేయొచ్చు మిస్టర్ రవి యువర్ అండ్ అరెస్ట్ కమాన్ నేను రవి టెండర్ని వాడు ఇవ్వాల్సిన డబ్బుకు నేను హామీ ఉంటాను దయచేసి నన్ను విడిచిపెట్టండి మీ అబ్బాయి చేసిన నేరం సామాన్యమైంది కాదండి కాలేజీ నిధులు దుర్వినియోగం చేయడమే కాకుండా కాలేజీ కమిటీని విద్యార్థుల్ని మోసం చేశాడు సుదర్శన్ గారు నాకు ఒక వారం రోజులు గడువు తెచ్చింది వాడు ఇవ్వాల్సిన డబ్బంతా పూర్తిగా చెల్లించేస్తాను నా మాట నమ్మండి అవునండి ఆరు మాట అన్నారంటే ప్రాణాలు పోయినా నిలబెట్టుకుంటారు ఊళ్ళో గౌరవంగా బతుకుతున్నారు ప్లీజ్ జామీన్ ఏమంటారు సుదర్శనం గారు వారం రోజుల్లో చెల్లిస్తా ఉంటున్నారుగా టైం ఇచ్చి చూడండి ఆల్ రైట్ థ్యాంక్ యూ సార్ కాలేజీ కరెక్టర్ కమిటీ కాలేజీ కరెక్టర్ కమిటీ ఒరే మన కృష్ణ గారిని పట్టించిపోతే వీళ్ళ దుర్మార్గాలు అంతు లేకుండా సాగిస్తుండేవాళ్ళు మిస్టర్ కృష్ణ ఇవాళ నువ్వు కాలేజీకి చేసిన మహోపకారం మేము అన్నిటికీ మర్చిపోలేం మై హార్టి కంగ్రాచులేషన్స్ టు యూ థ్యాంక్ యూ సార్ కృష్ణ కృష్ణ సుబ్బమ్మ పాట కచేరి ఏం కాదు మరి అర్థమ్మ ప్రఖ్యాత శ్రీ రాజశ్రీ డాన్స్ చేయటకు వస్తున్నది సచ్చినాడు గాంగూరకి చెప్పుకుంటే
నన్ను పూలు సుట్టుకొని తుంగ నూరు గట్టు కాడ పుల్లలేరుతుంటేను సుక్క బట్టు పెట్టుకొని సిగను పూలు సుట్టుకొని తుంగ నూరు గట్టు కాడ పుల్లలేరుతుంటేను తగులుకున్నాడే చేను చుట్టూ తిప్పాడే చెయ్యి పైన వేసాడే చెయ్యి పైన వేసాడే వేసాడే అవ్వా చెప్పుకుంటే సిగ్గుసేటు గోంగూరకి అబ్బ చెప్పుకుంటే సిగ్గుసేటు గోంగూరకి ఏమిటో అనుకుంటే గోంగూరకి నీ ఎదురుకుంటూ ఎడితినే గోంగూరకి సిలిపి దొంగ సచ్చినాడు గోంగూరకి అబ్బ చెప్పుకుంటే సిగ్గుసేటు గోంగూరకి అవ్వ చెప్పుకుంటే సిగ్గుసేటు గోంగూరకి వత్తుంటే మర్రి మాను కాడవాడు మాటేసి ఉన్నాడు కడవ చంక నెట్టుకొని కట్ట మీద వత్తుంటే మర్రి మాను కాడవాడు మాటేసి ఉన్నాడు మాయలన్న చేశాడే మనసు విరగదీశాడే మోజు తీర్చమన్నాడే ముద్దులియమన్నాడే చెప్పుకుంటే సిగ్గుసేటు గోల్ ఏమిటో అనుకుంటే గోంగూరకి నీ ఎగురుకుంటూ ఎడితినే గోంగూరకి సిలిపి దొంగ సచ్చినాడు గోంగూరకి అబ్బ చెప్పుకుంటే సిగ్గుసేటు గోంగూరకి అవ్వ చెప్పుకుంటే సిగ్గుసేటు గోంగూరకి బాబు ఎన్నాళ్ళ నుంచి వ్యాపారం మీ నాన్న లంచాలు తిని ఉద్యోగం ఊరగొట్టుకున్నాడు మీ అన్న కాలేజీ ఫండ్స్ మింగి పట్టుబడ్డాడు నువ్వేమో ఇదిగో ఇలా ఇళ్ళ కన్నాలు వేస్తున్నావు బాగుంది ఆయన మీ వంశ వారసత్వం చాలా ఏమిట్రా నువ్వు అనేది కృష్ణ ఏమిటి దొంగతనం చేయడం ఏంటి నీకేమైనా మర్చిపోయిందా ఎప్పటికెలా చేయడం
అలా చేయను. పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అవును లత, నేనే ఈ దొంగతనం చేశాను అని నన్ను నమ్మమంటావా? అన్నిటికంటే నేనెరిగిన నా కృష్ణ దొంగతనం చేశాడంటే ఎలా నమ్మను? అలా అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నేనే కాదు, నీతో పరిచయం ఉన్న ఏ వ్యక్తి నువ్వు ఈ దొంగతనం చేశావంటే నమ్మరు. అది నీ భ్రమ కాదు, నువ్వేదో దాస్తున్నావు. చూడు కృష్ణ, నువ్వు నిజం చెప్పకపోతే మీ అమ్మ నాన్న ఎంత కుమిలిపోతారో ఆలోచించావా? నేనేమీ చెప్పలేను లత, నన్ను క్షమించు. అంతేనా కృష్ణ, మన స్నేహం, మన ప్రేమ, మనం కన్న కలలు అన్ని అబద్ధాలేనా? మన ఇద్దరికి ఒకే ప్రాణం, ఒకే జీవితం అన్నావే, నీ కష్టం నేను పంచుకోకూడదా? నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టద్దు లత, వెళ్ళిపో ప్లీజ్. కృష్ణ, నిన్ను పట్టుకుంటారనే ఆలోచన లేకుండా ఆరిపోయాను బాబు. జరిగిన దానికి విచారపడతాను నాన్న. ఒకరు చేసే నేరానికి ఇంకొకరు శిక్ష అనుభవిస్తుంటే, ఒకరి దుర్మార్గానికి మరొకరు బలవుతుంటే చూచి ఆనందిస్తుంటావు బాబు. ఊరుకోండి నాన్న, అన్ని తగ్గిపోతాయి. ఎలా పోతాయి బాబు? నేను చేసే నేరాన్ని నీ నెత్తి మీద వేసుకున్నాను. నా జీవితానికి మచ్చ లేకుండా చేయాలని నీ జీవితానికి ఆరని తెచ్చి పెట్టుకున్నావు. నీ తల్లి, మనకైన వాళ్ళు నువ్వు నిరపరాధివి, నిరపరాధివి అంటుంటే నేను నోరు మెదపలేక, నిజం చెప్పలేక నాలో నేనే మెదపోతున్నాను. మీరు బాధపడకండి అన్న, నేనెక్కడున్నా పర్వాలేదు. అదే మీరే కటకటాలు వెనకుండి పది మంది మిమ్మల్ని దొంగని, నన్ను దొంగ కొడుకని అసహించుకుంటుంటే అది చూసి నేను సహించగలనానన్నా. అది కాదు బాబు, నువ్వు ఎంతో పైకి రావలసిన వాడివి, నలుగురిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించవలసిన వాడివి. నేనా? నేను ఏమైపోయినా పర్వాలేదు. ఇలా అయితే జీవితాంతం నిన్నే మచ్చ వెంటాడుతుంది బాబు. అందుకనే నేను నిజం చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను. వద్దు నాన్న, వద్దు. మీరు ఈ జైల్లో ఉంటే మా అమ్మ మాకు దక్కుతుందా? మమ్మల్ని తల్లి లేని బిడ్డలు చేస్తారా? అంతేనా బాబు? అంతేకాదు నాన్న, మీరు ఈ విషయాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటికి రానివ్వనని మాట ఇవ్వండి. బయలుదేరండి. దేవుళ్ళంటి మనిషికి చెట్టాంటి కొడుకు పుట్టావయ్యా. పూలు పెట్టి పూజించవలసిన వయసులో కడుపులో చిచ్చు పెట్టావు కదయ్యా. ఏమిటమ్మా, చదువుకోకుండా ఇక్కడ పడుకున్నావు? ఏమా, నువ్వు ఆలోచించేది కృష్ణ గురించేనా? అవునమ్మా, కృష్ణ నిరపరాధి. బాగుంది, తానే దొంగతనం చేశానని కోర్టులో ఒప్పుకున్న తర్వాత ఇంకా నిరపరాధి ఏమిటమ్మా? అమ్మా. అవును లత, అతన్ని గురించి ఆలోచిస్తూ నీ చదువు పాడు చేసుకోవద్దు. నా మాట విను, నువ్వు ఇక కృష్ణని మర్చిపోవటం మంచిది. అమ్మా, అలా అరుకు శాంత, రెండు రోజుల నుంచి నువ్వు ఏమీ తింటలేదు. ఇదిగో కొంచెం పాలైనా తీసుకో. ఏం చేస్తావు?
గుండె రాయి చేసుకోవాలి. నా మాట విను, లే కొంచెమైనా పాల్తాను. ఏ పాపో ఎరుగని నా బిడ్డకు కఠిన శిక్ష విధించారు. ఏ చండాలుడో తాను చేసిన దొంగతను నా బిడ్డ తల మీద పెట్టి జైలుకు పంపించాడు. నా కడుపులో చిచ్చు పెట్టాడు. నా బుజ్జును తగలకుండా పోతుందా వాడికి? పాపం ఎరగని నా బిడ్డకు కఠిన శిక్ష విధించారు. ఏ చండాలుడో తాను చేసిన దొంగతను నా బిడ్డ తల మీద పెట్టి జైలుకు పంపించాడు. నా కడుపులో చిచ్చు పెట్టాడు. నా బుజ్జును తగలకుండా పోతుందా వాడికి? బాబు కృష్ణ ఆకలి బాధకు గురైన నీ తమ్ముడికి మందిప్పించలేక మృత్యువు కప్పగించాను. అమ్మగారు ఉత్తరం వచ్చిందమ్మా. ఏమండి ఏమండి, బాబు ఉత్తరం రాశాడండి, బాబు ఉత్తరం రాశాడు. ఏమండి ఏమండి, బాబు బాబు ఉత్తరం రాశాడండి. బాబు ఉత్తరం రాశాడండి. ఏమిటండి కావండి? ఇప్పుడు నిద్ర ఏమిటండి? మీరు కూడా దగ్గరేమన్న భయంతో నాలో ఉన్న నీతిని నిజాయితీని దూరం చేసుకున్నాను. అందుకే ఒకప్పుడు దొంగతనం చేశాను. ఆనాటి నుండి పైకి ఆడంబరంగా బ్రతుకుతున్నట్టు నటిస్తూ ఎన్నో అప్పులు చేశాను. ఈనాడు మీ అన్న జైలు పాలవుతుంటే భరించలేక కన్నబిడ్డను రక్షించుకోవాలనే తాపత్రయంతో తిరిగి అదే పాపానికి విడిగట్టే. ఆ పాపం నీ పాలిటి శాపమై నిన్ను జైలుకు పంపింది. తన కన్నబిడ్డ దౌర్భాగ్యానికి కారణం నేనేనన్న నిజం మీ అమ్మకు తెలిసిన రోజున నన్నెంత అసహించుకుంటుందో ఊహించుకోలేను. అందుకే మీ అందరి నుండి శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళాడా? నేను మీ దగ్గర ఉంటానుగా. అమ్మా, నీ కోడలు ఒక్కతే ఉంది, పైగా ఉట్టి మనిషి కూడా కాదు. నేను వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను. తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అని నీ మామగారు ఏదో మోటార్లు దాచిపెట్టాడని చెప్పాగా, దాచిపెట్టాడు ఊరు నిండా అప్పులు. పదండి పదండి. మేము కూడా వెళితే మా అమ్మ మరీ బాధపడుతుందేమో. ఎందుకు బాధపడుతుందండి? పదండి చెప్పి బయలుదేరదాం. చచ్చేవాళ్ళు ఎలాగా చచ్చారు, సాగుదలిచిన వాళ్ళ కోసం బ్రతకదలిచిన వాళ్ళు ఇలాగే కూర్చుంటే బరువులు ఎక్కువవుతాయి. పదండి అయ్యా పదండి పదండి. రండి. ఇక మేము కూడా బయలుదేరుతాం అత్తయ్య. మరి అమ్మని ఇప్పుడు మంచి రోజులు కావు కదండి, అత్తయ్యని ఎలా తీసుకువెళ్తాం? లేమ్మా పోదా. నాన్నమ్మ తర్వాత వస్తుందిలేమ్మా. ఏంటి 15 రోజులు బట్టి బడికి కొట్టారు, ఇక చదువు సంజ్ అక్కర్లేదా? లేవండి.
ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు బాధగానే ఉంది. కన్న తల్లిని ఆదరించలేని కటిక నియమాలకు కట్టుబడ్డ ఆడజన్మమ్మ నాది. కానీ అన్నయ్యలంతా నిన్ను ఒంటరిగా వదిలి అంటే అంటున్నట్టు వెళ్ళిపోయారే, అదేమ్మా నాకు బాధగా ఉంది. పెచ్చి పిల్ల, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళ వాళ్ళ సంసారాలు గడవడం ఈ రోజుల్లో కష్టంగా ఉంది. మిస్టర్ రవి, మీరు కాలేజీకి డబ్బు కట్టవలసిన గడువు దాటిపోయింది. మీకు హామీ ఇచ్చిన మీ నాన్నగారు కూడా పోయారు. మీరేమంటారు? ఒక్క వారం రోజులు టైం ఇచ్చి. సారీ, కాలేజ్ కమిటీ పెట్టిన కేసు, మీరు వెంటనే డబ్బు చెల్లించాలి, లేకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జస్ట్ మీరు ఈ సాయం చేసి నన్ను కాపాడాలి. అయ్యో ఏం చేయనల్లుడు, నా దగ్గరే ఉంటే ఇటువంటి అవాంతరం వచ్చినప్పుడు ఊరుకుంటానా? ఆ ఖర్చుకి ఈ ఖర్చుకి అంత అయిపోయింది, నయా పైసా కూడా లేదు. ఇప్పుడు కాలేజీ కమిటీ మెంబర్ సుదర్శన్ గారికి మీరు ఫోన్ చేస్తే. నిజమేనయ్యా, అతను మన మీద కోపంగా ఉన్నాడు. ఇవ్వడు మిస్టర్ రవి, నడవండి. ఆయన తీసుకెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, మేము డ్యూటీ చేయడానికి వచ్చిన వాళ్ళం, అరెస్ట్ చేయక తప్పదు. అయితే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో ఇదిగో, నీకేమన్నా మర్చిపోయిందా? ఉన్న నగలన్నీ వాళ్ళ మొఖం బాగా. లేకపోతే ఆయన జైలుకు పోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? జైలుకు పోతే మూడు నెలలకు ఆరు నెలలకు తిరిగి వస్తాడు. వస్తువులు పోతే 60 ఏళ్ళైనా చేయించుకోగలవా? ఆయన కంటే నాకు ఈ నగలు ఎక్కువ అనుకున్నావా? నాన్న, సమయానికి నువ్వు కూడా అడుగుకోకపోతే ఎలా చెప్పు? నా దగ్గర ఎవరికైతే ఉన్న డబ్బంతా వస్తువులు చేసి నీ మీదనే వేసాను. ఇదిగోండి ఈ నగలు తీసుకొని ఆయన వదిలేయండి. ఇవన్నీ అమ్మితే 30,000 వస్తాయమ్మా. వచ్చినా రాకపోయినా నగలు మీరు పట్టుకెళ్ళకూడదు కదండి. తర్వాత ఏదో మార్చి మనం చేద్దాం మరి. అయ్యా మీ డ్యూటీ ఏదో మీరు పట్టిపెట్టే మా అందులో ఏం లేదు. అయ్యో అయ్యో ఇదిగోండి మీ 30,000. లేదమ్మా, నా నిర్ణయంలో మార్పు లేదు. భర్త పోయిన మీ అత్తగారిని ఏకాకిం చేసి మిమ్మల్ని ఇద్దరిని తీసుకొచ్చేసాను. ఆపదలో ఉన్న అల్లుడికి ఒక్క నయా పైసా సహాయం చేయలేదు. ఎప్పుడైనా ఈ బిడ్డలకు ఒక 5 నయా పైసలు ఇచ్చి బిస్కెట్లు కొనుక్కున్నారా అన్న పాప అనిపోయానా? అది కూడా లేదు. లంచాలు పట్టి సంచులు నింపాను డబ్బు కోసం. నానా గండి తిన్నానమ్మా. నాకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఎవరో చెప్పారు, నాయన పాపాలు చేసి కాశీ వెళ్ళి గంగలో దూకితే పాపాలన్నీ పోతాయన్నారు. నేను వెళ్ళి గంగలో దూకేదాకా నాకు మనశ్శాంతి లేదు. బాగా ఆలోచించి చెప్పు నాన్న, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అమ్మా నేను ఇక్కడ రాను, నా బుద్ధి మంచిది కాదు, మళ్ళీ వస్తే గడ్డి తింటాను. అమ్మా మీరందరూ సుఖంగా ఉండండి, పిల్లలను చదివించు, ఇల్లు చూసుకో, భర్త పడుకో, అంతా చూస్తామ్మా. ఇదిగో ఎప్పుడైనా కార్డు రాసినప్పుడు కాస్త మనీ ఆర్డర్ పంపుతూ ఉండమ్మా. ఆయన తెలియని ఒక అమ్మా, నువ్వు మనీ ఆర్డర్ లేట్ చేస్తే చెంబు కూడా లేకుండా పోయిన వాళ్ళు అవుతారమ్మా. ఇవాళ నిన్ను విడుదల చేస్తున్నారు, రా. అమ్మా జరిగిపోయిందమ్మా, ఇది నా లోము ఫలం బాబు. 35గా కన్ను మూసే అదృష్టం లేకుండా చేసి ఆయన వెళ్ళిపోయారు. భగవంతుడు ఎందుకమ్మా ఇంత శిక్ష విధించాడు? నేనేం పాపం చేశాను? లేదు బాబు, లేదు,
నువ్వే పాపం చేసావనుకుంటే పుణ్యానికి పుట్టగతిలే ఉండవు బాబు. నువ్వు చేసిన మంచితనానికి వారు నలిగిపోయి నిన్ను చిన్నబుచ్చి వెళ్ళిపోయారు బాబు. అమ్మా నాకంతా తెలుసు, అమ్మ తట్టుకోలేదని నాన్నగారు చేసిన నేరాన్ని నీ మీద వేసుకున్నావు. నా తండ్రి పరువు ప్రతిష్టలు కాపాడటమే ముఖ్యం అనుకున్నాను, కానీ దానివల్ల నా తల్లి పసుపు కుంకుమ తుడిచిపెట్టుకుపోతుందని అనుకోలేదమ్మా. నన్ను క్షమించు. నువ్వేం తప్పు చేసేవని క్షమించాలి బాబు. కన్న తండ్రి మాన మర్యాదలను కాపాడగల కొడుకుని కన్నందుకు గర్వపడుతున్నాను బాబు, గర్వపడుతున్నాను. అమ్మా ఇక్కడ ఒక్కదాని మీద ఒంటరిగా ఉంటున్నావు. అన్నయ్యలు నింద అమ్మని అడగలేదా? అడిగారు బాబు, రమ్మని ఎంతో బలవంతం చేశారు. నేనే వెళ్ళలేదు, అయినా మీ పెద్దన్నయ్య రోజు వచ్చి నా మంచి చెడ్లన్నీ చూసి వెళ్తున్నాడు, చిన్నన్నయ్య ఉత్తరాలు రాస్తున్నాడు. బాబు నువ్వు కడుపు నిండా ఫోన్ చేసి ఎన్నాళ్ళైందో ఏం, ఫోన్ చేద్దు గంట. జైలు నుంచి వదిలేశారా? అయినా అవేం పనులు అబ్బాయి, చిన్నప్పుడు కూడా ఇలాగే దొంగతనం చేస్తే మీ మాస్టార్ కొట్టారు కూడా, పెద్దయ్యా కూడా అవే బుద్ధులా? లతింకా రాలేదా అండి? ఇవాళ రాదు, ఎవరో స్నేహితురాలు ఇంట్లో ఉండిపోతానని చెప్పి. నేను రేపు వస్తానన్నానని లతో చెప్పండి. చూడబ్బాయ్, మేమెంత పేదవాళ్ళమైనా కాస్త పరువుగా బ్రతుకుతున్నాం, నలుగురిలో ఆ మాత్రం మర్యాద ఉండబట్టే పిల్లకి లక్షణమైన సంబంధం వచ్చింది. చూడు అది సుఖపడుతుందంటే నీకు మాత్రం సంతోషం కాదు? లత ఒప్పుకుందండి. ఒప్పుకోవటం ఏమిటి, మురిసిపోతోంది పిచ్చి పిల్ల. అయినా నువ్వు ఇలా వస్తూ పోతూ ఉంటే ఏమీ బాగుండదు సుమా, కెట్టని వాళ్ళు ఏ అపవాదులైనా వేస్తారు. కుదిరిన సంబంధం తప్పిపోయిందంటే పురి పోసుకు చావటం కంటే మాకు ఇక గత్యంతరం లేదు బాబు. ఏంటి ఆలోచిస్తున్నా? అబ్బే ఏం లేదమ్మా, నేను ఎక్కడైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంటున్నా. ఉద్యోగం? నిన్ను ఎంతో పెద్ద చదువు చదివించాలని ఆశపడ్డా. నేను ఇక చదవలేనమ్మా, ఆ కాలేజీకి వెళ్ళలేను, అసలు ఈ ఊళ్ళోనే ఉండలేను. మెడ్రాస్ వెళ్ళేదైనా ఉద్యోగం చూసుకుని వచ్చి నేను తీసుకెళ్తాను, రేపే బయలుదేరుతానమ్మా. ఏమప్పా ప్రొడక్షన్ మేనేజరే సార్, మనము తీసేది లంకాదగనమా లేక మగారది కర్ణావా? మహారాజు కర్ణ అండి. అవా? అవును. అప్పుడు లంకాదగన మనుషులందరినీ తీసుకుని వస్తావే? ఎన్ని దినాలప్ప మీరు కన్నడి కోసం చోట్లంతా చుడతా ఉంటారు, నా డబ్బంతా కట్టాలి. మిమ్మల్ని అడిగేదానికన్నా నేనే ఆ కన్నడి గురించి తపస్సు చేస్తాక కర్ణ కర్ణాటక నిజమైన కర్ణుడే వచ్చి నన్ను కరుణ చేస్తాడప్ప. ఆ కర్ణుడు వచ్చిన డైరెక్టర్ గారికి నచ్చలేదు సార్. అవునండి, కర్ణుడు ఇలా ఉండాలి అలా ఉండాలంటే మమ్మల్ని ఎక్కడికి తెలుసుమంటారు? షూర్, కర్ణుడు ఎలా ఉండాలి నాకు తెలుసు. నీకు తెలుసప్ప, నువ్వు ఎప్పుడు నువ్వు కొత్త మూంతులు అంటావే, నేను డబ్బు ఖర్చు చేసి నా మూంతంతా నల్లగా మార్చి ఉంటుందప్ప. ఓ పని చేయకూడదా, ఆ కర్ణుడి వేషం ఉంది చూశారు, అది మీరే వేస్తే బాగుంటుంది కదా. అవును సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. డైరెక్టర్ సార్ వాడే, నా చిన్న దినాల్లో నేను కర్ణుడి వేషం కట్టి చెవులకు కుండలు కట్టి కత్తి చేత బట్టి అట్లా నడిచి వస్తా ఉంటాక జనాలు కొట్టేవారప్ప. ఏమిటప్పా సప్పటి అట్లే సప్పటి అట్లే, ఇదంతా ఎందుకే? మనకు అసలైన కర్ణుడు వాడిని తోలుకుని రండప్ప. మీరే మాకు రెండు రోజులు టైం ఇవ్వండి, మంచి దిట్టమైన వాడిని తీసుకొస్తాం. ఎందుకప్ప, ఈ రెండు దినాల్లో వాడు పుట్టుకొస్తాడా?
ఇదంతా కుదరదబ్బా నేను స్టూడియో కాల్ షీట్ అంతా బుక్ చేసి ఉంటాను రేపటికి లేదు ఎల్లుండి మంచి ముగ్గురుతో అమావాస్య అప్పుడు పిక్చర్ స్టార్ట్ చేసి పుడతాలా చూడే నేను ఒక ప్లాన్ వేశానే మనకు మంచి కర్ణుడి వాడిని తోలుకొచ్చే వాడికి వెయ్యిన్ని ఏమప్పా వింటావా వెయ్యిన్ని 500 రూపాయలు బహుమాన గుడ్ డే ఓకే ఇంకెందుకు అంతేదాని ఇదప్పా ఇట్లా రండప్పా ఇంకా కథ ఉంది కర్ణుడు ఎంత పడుకుంటారా అని విట్లారా బాబు లే బాబు లేవయ్యా ఇదిగో బాబు నువ్వు మాతో వస్తే నీకు మంచి ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం నాక అల్లు నీకే మాట కాదు వీడి నెత్తిల బాగా జుట్టు ఉంది షూట్ డైరెక్టర్ వాడే సార్ ఏమప్పా సార్ కన్నుడి వేషానికి మంచి దిట్టమైన తీసుకొచ్చాం సార్ నాకు తెలుసపా మీరు ఏ కోతుల్లో తోలుకొని వచ్చి ఉంటారే కోతులు కాదు సార్ మీరు చూడండి వాడిని ఈ దెబ్బతో వాడు కన్నుడి క్యారెక్టర్ ఫిక్స్ అవ్వడం ఖాయం డైరెక్టర్ గారు మీరు చూడండి రాపా చూసుకుంటామా మన కథకి మహానటుని తీసుకొచ్చాం సార్ వీరు మా నిర్మాత మనము తీసేది మగారది కర్ణదానే అవును సార్ మగా నటుని తీసుకొచ్చారు వీళ్ళు సర్కార్ ఎక్స్ప్రెస్ అవురా మేలాప సర్కారే సార్ నిన్న బాగుంటాడే కట్టి మాదిరి ఉంటాడే చూడబ్బా డైరెక్టర్ వాడే మన మగారది కర్ణల తల్లి దగ్గర కర్ణుడు వాడు లేడు ఏడుం పూసేస్తా ఉంటాడే ఆ ప్యాకాస్ సీన్ తీసుకో ఆ సీన్ లే మనసులో అర్థం చేసుకుని నువ్వు ఏడింపు చేసిన మాదిరి ఏకన చేయాలా ఈ డైలాగ్ అంతా నోట్లో వేసుకుని నమ్ములు కప్పా అమ్మా నన్ను 9 మోసి కని పెంచావు ఈ వృద్ధాప్యంలో నిన్ను సుఖపెట్టిన నా జన్మ ఎందుకమ్మా ఎంత నిండా జోరుగా ఏడుపు చేశాడు చూడే సార్ ప్రమాదంగా చెప్తాడు చూడండి ఏమిరా నువ్వు నన్ను ఎక్కడి చేస్తావా 70 ఇస్తాను చూడే సార్ జీతం మాట్లాడదాం వెరాయ్ నువ్వు నోట్లో బిరడా వేసుకుంటావా నువ్వు మాట్లాడతాక ఈ దినాల్లో తల మాదిరి ఆకాశాన్ని అంటుకుపోతావే దీనికంతా ట్రిక్ ఉందప్పా ఓకే సార్ చూడప్పా మిస్టర్ సర్కార్ ఎక్స్ప్రెస్ నా పేరు సర్కార్ ఎక్స్ప్రెస్ కాదు సార్ కృష్ణ కృష్ణవా నిండా సొంతం చూడే మనం స్పెషల్ గా రూమ్ లో దొరికిన మాట్లాడుకుంటామే పోతామా ఆ సంచిస్తావా నేను రానా సార్ మన ఆఫీస్ రూమ్ కూర్చుగా 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 మన అంతా ఒకటితోనే రేపటి దినం నువ్వు పైన వచ్చి పెద్ద యాక్టర్ అవుతాక కార్ సీట్స్ కోసం నీ పక్కన నేను హనుమంతుడి మాదిరి కాచుకుని కూర్చుకుని నిల్చుకుంటానే ఉంటానే ఏమి రా నువ్వు దడిపెట కోరా కాన్ఫిడెన్స్ విషయం మాట్లాడతానని నువ్వు ఇక్కడ ఉంటావే పడాలన్నీ మనం తీసి ఆంధ్రదేశంలో ఉడిచామే 100 రోజులుగా పరిగెత్తి ఉంటాదప్ప మన పడాలకు నిండా పెద్ద పేరు ఈ పడల వేషం కోసం నిండా జనాలే మన కాళ్ళ మీద పండుగను మొక్కుతా ఉండారప్ప వేషాల కోసం నేను ఇచ్చానా పెట్టినట్టు లేదా ఇగ్నం లేదా నీకుగా ఇగ్నం ఉండాలి మంచి పొడుగు ఉంటావు బాయ్స్ అంతా ఉంటావు నా కష్టం తెలుసుకుని ఒక మంచి ఫిగర్ చెప్పా నీ ఇష్టం పర్వాలేదు సార్ మీ ఇష్టం వచ్చినంతే నువ్వు అడ్డదా చెప్తావే నువ్వు మాత్రం ఏమి 4-5 అడగపోతావు లేకపోతే 500 అడగపోతావే 500 ఏమి 500 రూపాయలు చాలేదా పోనీ 750 ఒప్పుకప్ప సార్ మీరు ఇలా అంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు అయ్యో మురుకా నిన్ను కాదప్పా దేముడి వాడు చూడప్పా నువ్వు 100,000 అడుక్కుంటావు వేసేదానికి మనకు శక్తి ఉంటేదానే నేను ఆ కొత్త కొత్త మొగాలంతా వేసి పట్ట ఎత్తుకుంటా ఉంటానే పోనీ ఒక పని చేసుకుంటామా 1,000 రూపాయలు వేసుకుంటానా సార్
నేను చెప్పాలనుకున్నది వినండి సార్. అయ్యయ్యయ్యా, నువ్వు ఏమి చెప్పుకోవద్దప్పా. నా ఖర్చులకు పోయి మా అమ్మకి ఏదైనా పంపగలిగితే నాకంతే చాలు సార్. పంపక ఏమి చేస్తావే? ఏమప్పా నీకు కలిసే, మన ఆఫీసులో నీకు స్పెషల్ గా రూమ్ వేసి ముడిస్తానే, అక్కడ ఒక కాండ్ర మంచం వేస్తానే, దాని మీద పండుకుని ఉండవచ్చునే. పోతాక ఆఫీస్ బాయ్ వాడు నీకు స్పెషల్ గా తట్ట తట్టలుగా వర్ణాలు వేస్తానే ఉంటాడు, నువ్వు మేస్తానే ఉంటావు. హెయిర్ కట్ లేదే సాంకలి మంగలి అంతా నేను తానే. ఏమప్పా నీకు కలిసే, పోనీ ఒక పని చేస్తామా, 1500 వేసుకుంటామే. 1500? ఏమప్పా నవ్వు చేస్తావు? ఇట్లా మాట మాటకు బేరాలు ఆడుకునే వాళ్ళని చూస్తాక నాకు నిండా కడుపమంట. ఏమది సరే, నెలకు వచ్చి 2000 వేసుక, కళ్ళు ముసుకుని సంతకం చేసుక. అంతేదా మరి మాట్లాడలేదు, సంతకం వేసుక ఇక్కడ. ఇప్పటికైనా నేను చెప్పేది ఒక్కసారి వింటారా సార్? ఏమప్పా నువ్వు వింటారా వింటారని నా ప్రాణాలు తింటా ఉంటారు, సంతకం వేసుక ఇక్కడ. మాట చెప్పలేదు. అయ్యా ఏమి మడిచి బాబు మీ అమ్మగారు ఇంట్లో లేరు, ఎక్కడున్నారు? మనీ అడ్రస్ వచ్చింది. ఉండు, మామూలు పిలుచుకో. అమ్మ పూచిగదిలో ఉందయ్యా. అయితే ఇదిగో సంస్కృతం పెట్టి తీసుకుని సార్. ఇప్పుడు తీసుకురాను. మా తమ్ముడు సినిమాలో చేరాడన్నమాట, బాగా సంపాదిస్తున్నాడన్నమాట. అమ్మా నాన్నమ్మ చూడ్డానికి వచ్చావు అమ్మా. బాబు కోడలు బాగుందా? బానే ఉందమ్మా. కృష్ణ దగ్గర నుంచి ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయమ్మా? లేదు బాబు, వెళ్ళిన వాడు ఒక్క కార్డు ముక్కైనా రాలేదు. ఏదైనా పని దొరికిందో లేదో, ఎక్కడున్నాడో ఏమి తింటున్నాడో. బాధపడకమ్మా, మా ఇంటి దగ్గర ఉంది అంటా అమ్మా. ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటే మరీ దిగులు పడిపోతున్నా. నీకా రాబడి లేదు, పైగా నేను కూడా ఒక బరువు ఎందుకు నాయన? అదేమిటమ్మా, నువ్వు ఒక్కదానివే నాకు బరువు అయిపోతావా? మాతో పాటు ఇంత కలువ గంజి నీకు లేకుండా పోతుందా? పైగా పిల్లలు కూడా నానమ్మ నానమ్మ అని ఒకటే ఏడుస్తున్నారు. రామ్మ రామ్మా. డబ్బురా? సరే నా దగ్గర 10 రూపాయలు ఒకటి ఉంది. నా దగ్గర ఉన్నాయి బాబు. అలాగే ఏమిటో గట్టిగా తిండి, ఎప్పుడు చేసినవో, ఏ పనులతో చేసినవో, ఇలా ఏ? లేదమ్మా, మంచి నుంచోటే చేశాను. చాలా బాగున్నాయమ్మా. ఈ తనికి వాళ్ళు తీసుకొచ్చి పెట్టారంటండి నెత్తి మీదకి. కాంతం కొంచెం శాంతం, నీ వంట పని తప్పుతుందని పని కట్టుకుని తీసుకొస్తే ఏమిటో అలా మాట్లాడతావు? అది కదండి, అసలే గడ్డి రోజులు, మీకు ఉద్యోగం పోయింది, ఈ బరువును కూడా ఎక్కడ మోస్తావా అని. నువ్వేమీ దిగులు పడకు, మన జాతకం మారిపోయింది, అనుకోకుండా మనకు కొత్త సంపద అయింది. ఏంటది గుర్రాలేగా? అదంతా నీకెందుకు కాంతం? అమ్మ మీద మాత్రం రొసలాడు, అసలే సరిగ్గా చూడడం లేదని మనం ఊరంతా ఆడిపోసుకుంటాను. ప్లీజ్ సరే. నువ్వు తిన్నానమ్మా. నా పెద్దమ్మా, అక్కకి రెండు ఉంచు. కాంతం అమ్మకు తొందరగా భోజనం పెట్టించు. అమ్మా ఇక నుంచి మనవరాలతో నీ ఇష్టం వచ్చినంత సేపు ఆడుకోవచ్చు, కానీ నువ్వు వెళ్ళి పెందరాడే పొంచేమ్మా. వద్దు బాబు, ఇప్పుడు తొందరే ఉంది, తర్వాత తింటా. వీరు మన కంపెనీకి ప్రఖ్యాత సంగీత దర్శకులు. మిస్టర్ మాక్డో ఆఫ్ బాంబే. ఆఫ్ బాంబే అంటాక బొంబాయిలో సగం మ్యూజిక్ అంతా ఈ పెట్టెలో వేసి వాడే కొట్టుకుంటా ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. ఇదా వీడిదామన్న హీరా ఎట్లా ఉంటాడే?
fine, handsome. Vindu, manchi manchi music anta ee pettula vesi kottukunta untaka. Aagasham nunchi asalu emudu vaadu gada gada vanukutha ala velaadta vasta untadi. Sir, uncle sir. 1 minute sir, ippude vastanu. Sari, sari, sari. Emappa? ఇన్ని దినాలుగా నేను సినిమా తీస్తా ఉంటానే ఎప్పుడు చూసాక నాకు లోకల్ కాల్స్ రాంగ్ కాల్స్ వీడికి ఏమి అప్పుడే ట్రంక్ కాలి హలో కృష్ణ మాట్లాడుతున్నాను నేను రా రవిని నువ్వా అన్నయ్య అమ్మ కులాసాగా ఉందా ఆ బాగానే ఉంది నిన్ను అమ్మ ఒక 1000 రూపాయలు వెంటనే పంపించమంది 1000 రూపాయల మొన్ననేగా పంపాను ఏవో చిల్లర బాకీలకి అయిపోయినాయి రా అమ్మ పంపమందా అలాగే అన్నయ్య వెంటనే పంపిస్తాను నేను ఉంటా మరి అత్తయ్య రామ్ మలత అమ్మ బాగుందా బాగానే ఉన్నారండి కృష్ణ దగ్గర నుంచి ఏమైనా ఉత్తరం వచ్చిందా లేదమ్మా ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఎన్ని కష్టాలు ఎక్కడి నుంచమ్మా గోపాల్ నుంచి గోపాల్ దగ్గర నుంచా రమ్మని గోపాల్ రాశాడమ్మా అలాగా వెళ్తానయ్య మంచిదా చూడప్పా గంగడోలే సారీ మ్యాక్ డోలే ఇప్పుడు మన కర్ణుడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు అఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ఈజ్ ఇట్ ఫైట్ యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్ ఐ మీన్ రిచువల్ యాక్సిడెంట్ లేదప్పా నేను లేనప్పుడు నన్ను మీట్ చేసేదానికి వాడు మా ఇంటికి వచ్చాడు గోర్ఖా వాడు తెలియక వాడిని పొడిచి చంపి విడిచాడు ఫైన్ ఫైన్ ఏమి మడిసియా నువ్వు వాడు మహాభారతంలో చచ్చిపోయాడు మనము బతిక సినిమా తీస్తామని కథలోనే వధ చేశారు అప్పుడు ఒరిజినల్ మహాభారతంలో జనాలంతా బకెట్ బకెట్ గా కండలంత నీళ్లు వస్తే మాదిరి ఏడుపు చేశారు అంత ఎడుపు జనాలు చెయ్యాలంటే నువ్వు మంచి పేటాస ట్యూన్ అంతా పెట్టులో వేసి అట్లా కొట్టుకుంటా ఉండాలా ఒక 100 రూపాయలు ఇస్తారా దేనికప్ప కాఫీకి టిఫిన్కి సిగరెట్లకి ఆటికి 100 ఏం రాల్సిందా 200 ఇచ్చి పంపించండి సార్ సాయంత్రం వరకు మ్యూజిక్ రాసులు డాన్స్ రాసులు ఏమన్నా ఉన్నాయి కరెక్ట్ 200 అవును సార్ అప్పుడు కాంపీలు టిఫిన్లు అన్ని నేను తీసుకుని వస్తానే మీరు ట్యూన్ చేయించుకుంటా ఉండండి అప్ప అక్కర్లేదు మీరు కూర్చోండి సార్ 100 ఇచ్చి పంపించండి దాంతో మేనేజర్ ఇక్కడ సరే డైరెక్టర్ వాడే మా ఇంటి పేటాచ ట్యూన్ అట్లానే వాయించుకుంటా ఉండే 1 2 3 4 టిడి టిడి ఇది ఏమి రాకబ్బా రాక్ మార్కోష్ ఏమప్పా వీడి వచ్చినప్పటి నుంచి రాక్ రాక్ అంటాడు ఏమి అర్థ ఇది మాలకౌస్ భాగం మాలకౌస్ అది థర్డ్ జెంటిల్మన్ జెంటిల్మన్ అది థర్డ్ మాలకౌస్ వద్దు మనకి విచారం కౌస్ చేస్తా నో ఇట్ ఇస్ ఓల్డ్ మోడల్ చచ్చిపోయినప్పుడు ప్రతి వాళ్ళు ఏడుస్తారు బట్ దిస్ ఈస్ న్యూ మోడల్ న్యూ టెక్నిక్ అప్ టు డేట్ అప్ టు డేట్ అయ్యే అప్ టు డేట్ వద్ద న్యూ మోడల్ వద్ద మనకి విచారంగా పేదాసుల మంచి ట్యూన్ చేసుకోప దట్ ఈస్ సుప్రభాత్ ఓకే జింజర్ 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 ఏమప్పా నువ్వు జింజర్ జింజర్ కుక్కోల అని హుషారుగా పోతాక నిజంగా చచ్చిపోయిన కర్ణుడే భూమిలోంచి లేచుకుని వస్తాడని నాకు అనుమాన మీరు ఒకసారి బాత్రూమ్ లో ఒక చూన్ పడారు జ్ఞాపకం ఉందా అవును రా ఎంత గొప్పగా పాడారు అదే నేను మలిచి పుడిచానే సత్య హరిశ్చంద్రులే తండ్రి చచ్చిపోయినప్పుడు లోకి తాసాడు అప్పా కోటివా అని ఒక పాట పాడతాడు చూసుకోపా అప్ప పోతివా కాఫీ ఏంటి ఇంత తీగా ఉంది పంచదార ఏమన్నా తేడా దొరుకుతుందే అందుకేగా బంగారు లాంటి సంసార అప్పులు పాలైతే తీర్చలేక మామగారు విషమింగి చచ్చారు ఆడండి
ఏంటి? అయ్యో నేను చూడలేదమ్మా. మీరెందుకు చూస్తారు? ఇంత డబ్బు పట్టు కొన్న పాలు నేల పాలవుతుంటే ఏ కాపు ముందుకు వస్తుంది? అదే మీ డబ్బు అయితే తెలిసే. ఏదో పొరపాటు అయిపోయిందమ్మా. బాగుంది వర్క. ఈ కాపుకి నీ తప్పు నా తప్పును ఓకే సాధిప్ప. పాలు నేల పాలవుతే మనకే కదా నష్టం అన్నాను. ఏ ఆ మాట కూడా అనకూడదా? అసలు మీరు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏది మాట్లాడినా తప్పుగానే ఉంది. నెత్తికెక్కించుకోండి. ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు రుక్కు బుడతో సహా ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఈ రోజు నాకంటే మేము ఎక్కువైందా? పిచ్చిదానా, అది ఏమీ కాదు. పాపం అమ్మ దగ్గర ఉన్నాళ్ళు మనకే పెట్టింది. పెట్టిన నాళ్ళు నేను కూడా మహారాణిలా పూజించాను. నిజమే. ఇప్పుడు నేను కాదన్నా, ఇదిగో నీకు రహస్యం చెప్పనా? అమ్మ వచ్చిన దగ్గర నుంచి నా జాతకం ఎలా మారిందో నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఇదిగో బదారాలు కంపద, నీ ఇష్టం వచ్చిన అంచెలు కనుకో. నువ్వు ఎంత ఉండే ఎక్కడికమ్మా? ఇంకా మెత్తగా ఉండాలి. ఇంకా బరక బరగ్గా విసిరితే జంతకులు విరిగిపోవు. అయితే నువ్వు విసిరిపో. రోజులకి భయం అనేదే పోయింది. చిన్న పెద్ద లేదు దాంతో లేదమ్మా. చిన్నపిల్లని చేసేగా బాగా నూరిపోసి నా మీద ఉచ్చుగలుపుతున్నారు. కాంతం, ఇంకెంత పద టైమింగ్? అంత చూడకుండా నడవడానికి నా కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి అనుకున్నారా? నా మొగుడు ఏమైనా కలెక్టరేనా? మా మామగారు ఏమైనా మేడల మీద పంచిపెట్టారనా? ఏం చేసుకొని విడిచిపెడతాను? ఎందుకమ్మా అంత కష్టపడతా? ఇప్పుడు నేనేమన్నానని? అబ్బే మీరేమనలేదండి, నేనే అన్యాయంగా ఆడిపోసుకుంటున్నాను. మేము బయలుదేరేటప్పుడే ఎండలో ఎక్కడికమ్మా అన్నారు. నేను అప్పుడే అనుకున్నాను ఏదో ముంచుకొస్తుంది అని. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలియకుండా మాట్లాడతారు? ఎలా మాట్లాడాలో నేర్పండి, నేర్చుకుంటాను. అవునులే, తల్లి బెల్లం అయిన తర్వాత పెళ్ళని పొమ్మనికి ఏం చేస్తారు? అటు పిల్లల్ని నాకు కాకుండా చేస్తుంది, ఇటు మీకు బాగా నూరిపోతుంది. ఆ మగ తల్లిని మీ దగ్గర ఉంచుకోండి. నా పిల్లలు నేను ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాం. పదవే నోటికి ఎంత వస్తుందో అనే అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? బాధపడితే పన్నేవండి, నాకే వచ్చిన ధరనే పోతుంది. కావాలని తీసుకొచ్చిన తర్వాత బొమ్మంటే ఎక్కడ పోతుంది? అయినా ఆవిడ చూడడానికి ఈ ఊళ్ళో ఇంకెవరున్నారు? ఏ మీ తమ్ముడు సంపాదిస్తున్నారు కదా, అక్కడికే బొమ్మనండి. అసలు ఆవిడ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే మనకి తని పట్టింది. ఓసి పిచ్చిదానా, ఆవిడ వచ్చిన దగ్గర నుంచే మనకు కలిసి వచ్చిందే. మనం ఇట్లా ఏ బాధ లేకుండా ఉండాలంటే ఆవిడ ఇక్కడే ఉండాలి. అదేం కుదరదు, ఆవిడ ఇక్కడ ఉంటే నేను ఒక క్షణం కూడా ఉండదు. నేనైనా ఉండాలి, ఆవిడైనా ఉండాలి. మధులైన వాడు అనుకున్నాను, ఎప్పుడైనా మంచి చెప్తే విన్నావా అర్థం చేసుకున్నావా? ఇక్కడే నిలబడమ్మా. రవి, ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. ఒకసారి హైదరాబాద్ వెళ్ళి గోపాల్ని చూసి వస్తా. హైదరాబాద్? కాంతం ఇప్పుడు అంత మాట ఏమన్నదని? అయినా దాంతో నీకు పంపం ఏంటి? చిచ్చి, ఇన్నేళ్ళు వచ్చినా ఆ మాత్రం బుద్ధి లేకుండా పోయింది నీకు. నాకు బుద్ధి లేదు, నిజమే నాకు బుద్ధి లేదు. రవి, హైదరాబాద్ టికెట్ తెప్పించు, ఈ రోజే వెళ్తా. సరే, నీ ఇష్టం వచ్చినట్టే వెళ్ళవ, ఇప్పుడే టికెట్ తెప్పిస్తాను. బాగానే ఉన్నాను అత్తయ్య. నగమా, అమ్మ రూమ్ తినచ్చు. చెప్పా పెట్టకుండా మీ అమ్మని తీసుకొచ్చారేమిటి? బాబు పుట్టాక అమ్మ చూడలేదుగా, అందుకని నేనే రమ్మంత. మీ అమ్మ కుత్రం రాసినట్టు నాతో మాట మాత్రం చెప్పకూడదా? ఏదో ఆఫీస్ చూడాలో మర్చిపోయాను రానే. బాబు,
బాబు అచ్చు ఆ ముక్కు ఆ కళ్ళు మా గోపాలే నా బాబే నువ్వు నా ఉద్యోగం అలాంటి ఆ రాణి నేను హోటల్ భోజనం పంపిస్తాను నువ్వు అమ్మ ఫోన్ చేయండి హోటల్ భోజనమా మీరు వెళ్ళి త్వరగా భోజనం పూట పూట ఈ హోటల్ తిందే ఉంటమ్మా నేను వండుతానమ్మా ఏదో చుట్టం చూపుగా వచ్చారు నాలుగైదు రోజుల్లో మీరు వెళ్ళిపోతారు తర్వాత అయినా మాకు ఎలాగూ తప్పదుగా ఏమిట్రే ఆ కారమస్తాం గారు ఇదిగో ఇస్తానని 250 రూపాయలు బతికారు ఇంత అడిగే అదే గతి లేదు సరే ఇంత అర్థం ఎప్పుడు పని లేదు ఎందుకే రేపు పొద్దున్నే నేను వసూలు చేసుకొస్తానుగా నీ వల్ల కాదురా పొద్దున్నే వెళ్తే ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను తప్పుగా చెబుతున్నాడు ఇప్పుడు వెళ్తే కోపంలోనే తగలడతాడు ఇస్తాడో తస్తాడో వెళ్ళ తీసుకుని వస్తాను ఏ కోరబిల్ల తప్పు నీ జాగ్రత్తగా వేసుకో రోజు అసలే బాగాలేదు అమ్మా ఏమిట్రే వాడు ఇచ్చేంత వరకు నువ్వు రావద్దు నేను ఎందుకు వస్తాను నాకేమైనా పిచ్చి అనుకున్నావా వాడి వాడు ఈమె రాదు ఇవాళ చూసావా ఎలా బుర్డి కొట్టి మా అమ్మను పంపించేశారు ఇక మనకు ఏడు లేదు 10 బెడ్రూమ్కి రానండి ఏమ్మా పెళ్ళం గారి కోపొచ్చింది అత్తమాన మీ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతుంటే కోపం రాక మరే వస్తుంది అదే ఏం చేయను అమ్మ కొంగు బంగారం నీ కొంగు శృంగారం మధ్య నరిగిపోతుంది నా మమకారం రమణి ముద్దుల గుమ్మ రమణి ముద్దుల గుమ్మరావేనా రాజని మన పండురావే నా మీద కోపమేమిటే అయ్యయ్యయ్యో నే చేసిన పాపమేమిటే రమణి ముద్దుల గుమ్మరావేనా రాజని మన పండురావే ఒట్టిదాయే బులపంత మోసమాయే బలపంత ఒట్టిదాయే బులపంత మోసమాయే నీ సంగతి తెలుసును లేవయ్యా అయ్యయ్యో నీ ముఖం చూస్తే కనపడుతుందయ్యా రమణి ముద్దుల గుమ్మరావేనా రాజని మన పండురావే మంచం మీద నువ్వు నా దూకుగా కూర్చుంటే వంద పండు చీరగట్టి వంటింట్లో తిరుగుతూ ఉంటే చిత్రంగా అనిపించిందే అబ్బబ్బో నీతో చతురాడ బుద్ధి పుట్టిందే రమణి ముద్దుల గుమ్మరావేనా రాజని మన పండురావే నువ్వు కోరినది కాదన్నానా పెడదారిని పోతున్నానా పెడదారిని పోతున్నానా రమణి ముద్దుల గుమ్మరావేనా రాజని మన పండురావే
నువ్వంటే నాకు ముద్దే, నీవంటే నాకు ముద్దే. ఇప్పుడు నేనంటే ముద్దు, ఇప్పుడు నేనంటే ముద్దు, తెల్లవారితే నేనన్నా నా మాటన్నా నీకొద్దే వద్దు. మలపంతా ఒట్టిదాయే, గులకంతా మోసమాయే, నీ సంగతి తెలుసునులేవయ్యా, అయ్యయ్యో నీ మొహం చూస్తే కనపడుతుందయ్యా. రమణి ముద్దుల గుమ్మరావేనా, రాజని మన పండురావే, రావే రావే రమ్మంటుంటే. ఏంటమ్మా అలా ఉన్నావు, కళ్ళెర్రగా ఉన్నాయే. అబ్బే ఏలేదమ్మా, కంట్లో ఏదో నలక పడింది. ఆవిరి పెట్టమ్మా, మంట తగ్గుతుంది. కంటికి కనపడే ఈ మంటలు తగ్గొచ్చు కానీ నా గుండెల్లో రేగ బాధ ఎలా తగ్గుతుందమ్మా? నువ్వెందుకమ్మా బాధపడతాం? చూడు తల్లి, నీకు ఓ మంచి సంబంధం చూశాను, నాకు బాగా నచ్చింది. నీకు నచ్చితే నాకు నచ్చారు కదమ్మా. అబ్బాయి చాలా మంచివాడు, బాగా చదువుకున్నాడు. ఇంత మంచి సంబంధం మనకు దొరకటమే కష్టం తల్లి. అమ్మా నాకు వేరే సంబంధం చూడొద్దు, నేను చేసుకుంటే కృష్ణనే చేసుకుంటాను. ఏమిటి, ఆ దొంగనే చేసుకుంటావా? అమ్మా ఇప్పటికే నీ గురించి నలుగురు చిలవల పరవలుగా చెప్పుకుంటున్నారు. మనలాంటి వాళ్ళకి పరువే పది బలాలు, అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. చూడు తల్లి, నేను చూడటానికి రేపు పెళ్లి వారు వస్తున్నారు. అమ్మా ఇంకా ఏమీ చెప్పొద్దు తల్లి, నా మాట విను. ఈ పెళ్లి ఎలాగైనా జరిగి తీరాల్సింది, జరిగి తీరాలి. అమ్మా నేనే తీశాను. అయినా ఇటువంటి వస్తువులు అక్కడ ఇక్కడ పారేసుకుంటారమ్మా. ఎక్కడుంటే, నా ఇంత దొంగలు లేరు, జైలుకి వెళ్ళిన వాళ్ళు వదిన. అమ్మను మా ఇంటికి తీసుకెడుతుంది, అన్నయ్యతో చెప్పు. అలాగే అమ్మా, మా ఇంటికి వెళ్దాం పదమ్మా, కమ్మలన్నీ తట్టుకో. సర్దుకోవడానికి ఏముందమ్మా? వదిలే రావనరా, ఇంతకాలానికి అమ్మాయి కాపు చూడాలనిపించిందే. అమ్మా పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టాను, అమ్మ కాపు గడుపు రావనే. బాబు ఎప్పుడు బయలుదేరావో ఏమో. బాబు బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. బావగారు అత్తగారు అంతా బాగున్నారా? బాగున్నారు బాబు. పదమ్మా ఏమే వంట వాపు, నేను వచ్చి చూసుకుంటాను. ఆ కాఫీ మీద చూడు ముందు. స్వామి ఏమి నీ లీలలు, హఠాత్తుగా మామ మంచిదైపోయింది. అత్తగారిని గడప నుంచే సాగనం పాల్సింది, ఇంట్లో స్వాగతం పలికింది. రాకొచ్చింది ఏం తెచ్చిందో ఏంటో మరి. ఏడు పట్ల పడారా వెంకటేశ్వర, అంతా నీతోయ్యా.
అమ్మాయి పాడదు పిల్ల. ఒక్క మాట ఇచ్చారా అమ్మా? మీ అమ్మ కాదు ఇచ్చి మరీ రా. అలాగే అబ్బాయి పెళ్లి రోజున వదిన మెడలో ఏమున్నాయి నగలు? కాసులుదండ, గజ్జల పట్టిడ, చంద్ర గాజులు, ఇవన్నీ నా కొడలకే ఇస్తుంది. అవన్నీ నా కొడలు నాకు ఇస్తుంది. అవన్నీ అమ్మి వడ్డీ వ్యాపారం చేస్తారు. ఈ ఏడు కొండల వాడ కలిపేసరమ్మా. రామరా నా బంగారు తల్లి. పాప అన్నట్టు మీ అమ్మ మొన్న మోసిందిగా. ఆ నగలన్నీ ఎవరికిచ్చింది? ఇంకెవరికి ఇస్తుంది? ఒక్కగాని ఒక కూతురి నీకే ఇచ్చింటుంది. అన్నీ ఇచ్చిందా అమ్మా? అమ్మ దగ్గర ఏముంది అత్త ఇవ్వడానికి? ఆకటి తన చేతి మురుగులు కూడా అమ్మి తన పిల్లలకి కదా పెట్టింది. పెట్టింది ఊళ్ళో అమ్మలంతా కూతురులకు పెడతారు. మీ అమ్మ ఉన్నదంతా ఊడ్చి కొడుకులకు పెట్టింది. సరే పోతే పోయింది. వెళ్ళిందని వెళ్ళినట్టు రాక తన దూర కంటలేదు. తన మెడకు ఒక ఢోల్ అని ఈ ఢోల్ లేకపోతే మీరు ఇలా మాట్లాడు. అమ్మ వింటే ఎంత కుమిలిపోతుందో ఆలోచించండి. నాలుగు రోజులు నాతో ఉంటే మనశ్శాంతి కలుగుతుందని తీసుకొచ్చాను అత్తయ్య. నాలుగు రోజులు కాదు, నాలుగు గడేలు కూడా ఉండనేమో. సత్రపు గుడికి బడాబియ సిఫార్సు అని నీ సిఫార్సు ఉంటే బోడి సిఫార్సు. ఇదేమన్నా సత్రం అనుకున్నావా? చావడి అనుకున్నావా? అడ్డం మేపడానికి అత్తయ్య. అత్తయ్య దానికి దుత్తలేదు. ముందు దాన్ని బయటకు తోస్తావాలని భయమంటావా? అత్తయ్య మీరన్నా చెప్పండి. ఎంతో అపేక్షతో రాక రాక నా ఇంటికి వచ్చిన తల్లికి ఒక్క పూట అన్నం పెట్టడానికి కూడా నేను నోచుకోలేదా? చెప్పండి అత్తయ్య. మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. ఒక్కసారి అమ్మ ఉంటుంది ఇవ్వండి అత్తయ్య. మాటంటే మాటే వీలే అత్తయ్య. నేను ఇంటి కోడల్ని, నాకు హక్కుంది. నా తల్లికి పిడికిన అన్నం పెట్టే అర్హత నాకు ఉంది. ఏమిటే నీకుంది? మీ అమ్మను చూసుకున్న వాగుతున్న హక్కు హక్కుని. అమ్మా అమ్మా ఒరే దీన్ని బయటికి తయ్య. తయ్యరా తయ్యమంటుంటే రాక్షసులు ఎక్కడో లేరు. ఏమిటా వాడుతున్నా? హక్కట హక్కు. అమ్మా మనం వెళ్ళిపోదాం పదమ్మా. ఎక్కడికమ్మా? మీ అత్తగారు ఏదో కోపంలో ఒక మాట అన్నారని నువ్వు నాతో వస్తాననొచ్చా? తప్పు కదా, ఆమెకి ఇంకా కోపం రాదు. చూడమ్మా భార్యకి భర్త ఇల్లు తప్పితే వేరే స్థానం ఏముందమ్మా? అందుకని నేను ఇంతగా అవమానించిన ఇంట్లో ఉండమంటావా అమ్మా? ఉండాలమ్మా ఉండాలి. ఆడదానికి స్వతంత్రం లేదు. కన్యగా ఉన్నప్పుడు తండ్రి కట్టుబాటలు, భార్యగా ఉన్నప్పుడు భర్త అండం, తల్లిగా బిడ్డల పంతని నిలవాలమ్మా. ఈ కట్టుబాట్లు ఎవరు కాదని సాహసించిన అవమానాలు కష్టాలు తప్పవమ్మా. అమ్మా ఇంటికి వచ్చిన తల్లిని ఆదరించి ఒక్క పూట అన్నం పెట్టలేకపోయాను. నాదే ఒక ఆడ జన్మే నా పిల్ల. ఎందుకంత బాధపడుతున్నా? కన్న తల్లికి కావాల్సింది పట్టడన్నం కదమ్మా, బిడ్డల ఆనందం. అమ్మా నేను సంసారం చూడాలని వచ్చాను. చూసాను ఎన్న
అమ్మా, నీ చేత సేవలు చేయించుకోవాలని ఈ స్వామి నిన్ను దగ్గరకు రప్పించుకున్నాడేమో. అంతా ఆయన లీల. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి? ఎవరికైనా తెలిసిన వాళ్ళు లోపల? మీకు సినిమాల్లో నటించే కృష్ణ గారు తెలుసా? వాడు తెలియపోవడం ఏంటి? నా దగ్గరగా ఉండేది రామ్మా రా. రామా పైకి రా. రండి రండి కూర్చోండి. పర్వాలేదండి. కృష్ణ గారు ఎక్కడండి? షూటింగ్ నుంచి రావాలి కదండి. కూర్చోండి ముందు. మనది ఎవరండి? విజయవాడ. వేషం కోసమా? వేషమా? అదేనండి, సినిమాల్లో నటించడానికి. లేదండి, నేను కృష్ణ గారితో పన్నెండు వచ్చాను. వాడి కోసం ఎంతో మంది వస్తారు. ఎంతమంది ఆయన సహాయం చేయగలడు మీరే చెప్పండి. మీరు మా దగ్గర ఉంటే సావిత్రి జమున వాణిశ్రీ లాగా చేస్తాను. నాకు ఉద్దేశమే లేదండి. మొదట్లో అందరూ ఇలాగే అంటారులేండి. కృష్ణ కావాలా? కృష్ణ గారు తీసుకెళ్తానని చెప్పి నన్ను ఇలా మోసం చేస్తావా? ఇదిగో నా దగ్గరకు రాకు, నన్ను ముట్టుకున్నా ఉంటే నీ ప్రాణం తీసేస్తాను. అవును, నేనే. మనుషులు దూరం అయితే మమతలు తగ్గుతాయా? మీరు లేకపోతే బ్రతకలేనని తెలిసి ఉంటూ కూడా మీరు ఇక్కడికి వచ్చేశారు. నా నీడ నీ మీద పడకూడదని, ఒక దొంగ చేతిలో నీ జీవితం నలిగిపోకూడదని నీ శుభాన్ని నీ సుఖాన్ని కోరి నీకు దూరంగా వచ్చేశాను. చాలా మంచి పని చేశారు. ఆనాడు మీరు మీ నాన్నగారు జైల్లో మాట్లాడుతూ ఉంటే నేనంతా విన్నాను. అవును, మీరు మంచి వారు కనుకనే నా మనసు మిమ్మల్ని భరించింది. అందుకే మా అమ్మ తలపెట్టిన బలవంతం పెళ్లి నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చేశాను. మీరు కాదంటే మీ కాళ్ళ మీద పడి. కాళ్ళ దగ్గర కాదు, కళ్ళలో పెట్టుకుని పూజిస్తాను. అమ్మను చూసావా? ఎలా ఉంది చెప్పు లత, ఎలా ఉంది? మీ వాళ్ళందరూ చాలా కష్టాలు పెడుతున్నారు. మీకోసమే కళ్ళల్లో ప్రాణం నిలుపుకుని బ్రతుకుతుంది. వెంటనే అమ్మను చూడాలి. పదం పద చెప్పినట్టు చేయి, లేకపోతే నీ తగ్గుతాయి.
చేసిందా? నీ పర్మిషన్ లేకుండా వాళ్ళ అమ్మని ఇక్కడ తీసుకొస్తుందా? తీసుకొచ్చి నీ మీద ఉసి కలుపుతుందా? ఆవిడ గారు నానా మాటని నగిలా తేడుపు లేచిపోతుందా? ఈ అది జ్ఞాపకం వచ్చి ఇప్పుడు కోపం వచ్చింది. ఇప్పుడు నా కొడుకు ఎందుకంటే ఇంకా ఎందుకే ఏడుస్తావు? నీ దుర్మార్గాలు చూడలేకనే నాన్న పోయాడు. ఏం చేశానో నేను? ఏం చేశావా? వడ్డీలకు వడ్డీలు వేసి అమ్మాయి కొన్ని మోసం చేస్తావా? ఇంటికి వచ్చిన ఉత్తమ ఇల్లాన్ని అవమానపరిచి గెట్టేస్తావా? ఇంతకంటే నువ్వేం చెయ్యాలి? నాన్న మీద ప్రమాణం చేసి చెప్పు. ఏమండి మరి చెప్పండి, ఇక మీద నేను అలా చేయిందా? నువ్వు చెప్పినట్టే వింటా, నాకు బుద్ధి వచ్చిందిరా, బుద్ధి వచ్చింది. కట్టుకున్న పెళ్ళాన్ని కనుక ఇంతకాలం నెత్తిరెక్కించుకుని ఊరేగాను. దానికి ఫలితం నా తల్లిని అనవసరంగా అవమానించి ఇంటి నుంచి వెళ్ళగొట్టాం. ఏమండి నన్ను క్షమించండి. నిన్ను క్షమించే అర్హత నాకు లేదు రాణి. మన ఇద్దరిని ఆ దేవత క్షమించాలి. రే బుజ్జి ఇలా రా, మా అమ్మ ఎక్కడ ఉందో తెలుసా? మెమ్మ పాండ్రంగుడి గుళ్ళే ఉంది. వస్తాను రా. బతుకుండగానే నీకే గతి పట్టిందా అమ్మా? నిన్ను ఈ స్థితిలో చూడవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నేనెంత దురదృష్టవంతుండమ్మా. ఈ బంగారు చేతులతో బండ చాకరీ చేయవలసి వచ్చిందా? మమ్మల్ని అందరినీ ఎత్తి పెంచిన ఈ చేతులతో నువ్వు భిక్ష వెతుకుని బతకాల్సి వచ్చిందా అమ్మా? నేను చూడలేనమ్మా, ఈ ఘోరం నేను చూడలేను. బాబు బాధపడుకు నాయన, బాధపడుకు. ఇప్పటికైనా నువ్వు సుఖంగా నా కంటపడ్డావు, అంతే చాలు. బాబు నువ్వెక్కడున్నా ఒక ఉత్తర ముక్కైనా రాయలేకపోయావా? రవేంద్ర, నేను రాసిన ఉత్తరాలు నీకు చూపలేదా? నేను పంపిన డబ్బు నీకు ఇవ్వలేదా? పాపానికి పరిహారం నేను పంపిన డబ్బు అమ్మకు దక్కకుండా చేసి ఆ డబ్బుతో నువ్వు దజ్జాలు వెళ్ళబోస్తావా? ఆఖరికి నేను ఎక్కడున్నానో కూడా అమ్మకు తెలియకుండా నేను రాసిన ఉత్తరాలని మాయం చేసి కన్న తల్లికే ద్రోహం చేస్తావు. నువ్వు ఒక మనిషివేనా? నీకే ఒక బ్రతికేనా? అవసరాలకేవో వాడుకుంటే ఇలా హద్దు మీరు ప్రవర్తిస్తావా? పెద్దవాడనే గౌరవం లేకుండా నా మీద చేసుకుంటావా? ఏమిటా నీ పెద్దరికం? రెక్కలు వచ్చిన తర్వాత అయిన వాళ్ళందరినీ కాదని అత్తవారింటికి మకర మార్చుకునే నా నీ పెద్దరికం? కాలేజీలో సీటు కోసం వచ్చిన పేద విద్యార్థులను లూటీ చేసి గుర్ర పందాల్లో డబ్బు తగలేయటమేనా నీ పెద్దరికం? కన్న తల్లిని దేహి అని అడుక్కు తినేలా చేయటమేనా నీ పెద్దరికం? ఇలాంటి పెద్దలు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడదు. నువ్వేం చేసినా పాపం లేదు. ఏంటనే బాగుడు
ఈ అన్నదమ్ములిద్దరూ ఇలా వీధిలో పడి దెబ్బలాడుకుంటూ ఉంటే అది చూడ్డానికట్రా ఇంతకాలం నేను బ్రతుకున్నాను. కాదు బాబు కాదు, మీరంతా కలిసిమెలిసి ఉండాలని, ఆ మంచి రోజు కళ్ళారా చూడాలని ఆశతో జీవిస్తున్నాను. బాబు మీరు ఇలా ఆవేశాలకు పోయి నాకు గర్భశోకం కలిగించకండిరా. బాబు కృష్ణ, ఆనాడు మీ నాన్నగారు అంత పెద్ద నేరం చేస్తే అది నీ మీద వేసుకున్నది. ఈరోజు మీ అన్నయ్య ఇంత చిన్న పొరపాటు చేస్తే అది సహించలేకపోయావయ్యా. నన్ను క్షమించవు. క్షమించాల్సింది నేను కాదు బాబు, మీ అన్నయ్య. అమ్మా ఏమిటమ్మా నాకు ఈ శిక్ష? తమ్ముణ్ణి వంచిన వాడికి, తల్లిని పంతల పాలు చేసిన వాడికి క్షమించే అర్హత ఎక్కడుందమ్మా? లేదు, తమ్ముడు మంచి పని చేశాడు, నాకు కనువిప్పు కలిగించాడు. నీ రక్తం పంతులు పుట్టి నీ రక్తమే కళ చూశాను. నువ్వే నన్ను క్షమించు. సరే, మీ అవసరాలు తీరి మీరు ఆనందంగా ఉండడం కంటే నాకేం కావాలయ్యా? తప్పైపోయిందమ్మా. అత్తయ్య, మీ పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాను, మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించండి. అది నీ తప్పేం కాదమ్మా, పరిస్థితుల ప్రభావం. అమ్మా లత. అత్తయ్య, ఎంతో శ్రమపడి పట్నం వెళ్ళి నా బాబుని వెంటబెట్టి తీసుకొచ్చావు. ఈ సంతోషానికి కారణం అంతా నువ్వే తల్లి. ఇదిగో దీనికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? తింటి కథ ఒక బొమ్మలాట, ఇంత బొమ్మలాట, ఇందులో కొంత నవ్వులాట, కొంత కీచులాట. తింటి కథ ఒక బొమ్మలాట, ఇంత బొమ్మలాట.